ప్రేమం దేవుని పిల్లారా, వర్తమాన కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించిన ఒక అంశాన్ని పాఠంగా మనం కాసేపు ఆలోచిద్దాం. ఇవాళ ఈ కరోనా అనే తెగులు ప్రారంభమైన తర్వాత మనం ఈ విషయాన్ని చాలా లోతుగా పరిశీలించాం. ఈ కరోనాకు సంబంధించినటువంటి అంశాన్ని, అనగా తెగులకు సంబంధించినటువంటి విషయాన్ని, అయితే దానినే ఒక పాఠంగా సిలబస్లో చేర్చారు, ఏర్పాటు చేశారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి మరికొన్ని సంగతులను మనం ఇవాళ ఆలోచిద్దాం. ప్రపంచంలోని మనుషులకు ప్రాణాంతకమైన రోగాలు, తెగుళ్ళు, ఒక రకంగా చెప్పాలి అంటే మీదకు వచ్చి పడిపోతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ కరోనా అనే ఒక భయంకర మహమ్మారి అని ప్రపంచం అనుకుంటోంది, ఒక భయంకరమైనటువంటి తెగులు పట్టి పీడిస్తోంది అందరినీ కూడా. ఇంతవరకు లక్షల మంది చచ్చిపోయారు. భారతదేశంలోనే మరణాల సంఖ్య 80,000 దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 40-50 లక్షలు కనుకుంటా, ఖచ్చితంగా నాకు తెలియదు, మొత్తానికి చాలా ఎక్కువగానే ఉన్నది. దేవుని పిల్లలారా, ఈ తెగుళ్ళు మనిషిని చాలా తీవ్రంగా బాధిస్తున్నవి. ఇప్పటికే చాలా తెగుళ్ళున్నాయి, ఇప్పటికే చాలా జబ్బులున్నాయి. వీటికి ఇంతవరకు పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నారు, చికిత్సలు దొరకట్లేదు. ఉదాహరణకు ఎయిడ్స్ అనే దాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, అదొక తెగులు. అది మనిషి నుండి మనిషికి సంక్రమించి మనిషిలోని అనేక వ్యవస్థలను, ఆరోగ్య వ్యవస్థలను దెబ్బతీసి బలహీనపరిచి చివరికి ఆ వ్యక్తికి మరణాన్ని రుచి చూపిస్తుంది. ఈ ఎయిడ్స్ ఈ లోకంలోకి ప్రవేశించి ఇంచుమించుగా 20 ఏళ్ళు దాటినట్టుంది. 1980ల్లోనూ ఆ ప్రాంతంలో భారతదేశంలోనికి ప్రవేశించిన ఈ తెగులు ఇప్పటి వరకు మన దేశంలోనే లక్షల మందిని పట్టును పెట్టుకోగా, ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీని బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ తెగులు ఉండగానే ఇప్పుడు మరొకటి ప్రవేశించింది, కరోనా. ఈ కరోనాకు ముందు ఇంకా కొన్ని తెగుళ్ళున్నాయి లోకంలో. స్వైన్ ఫ్లూ ఉంది. స్వైన్ ఫ్లూకి మీకు ఒక విషయం తెలుసా, చికిత్స లేదండి, ఇంకా వ్యాక్సిన్ తయారు చేసుకున్నారంతే. ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుంది, రోగకారక క్రిమి ఆనుపానులను, దాని పనితీరును కనిపెట్టి అది శరీరంలోకి ప్రవేశించిన వెంటనే తగిన మోతాదులో వ్యాధి నిరోధక శక్తి చైతన్యవంతమై ఆ క్రిమి ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అంతే తప్పించి ఆ వైరస్ను మాత్రం పోగొట్టలేదు. అర్థమైందా అండి? అలాగే కలరా ఉంది. కలరా వల్ల తీవ్రమైనటువంటి వాంతులు, విరోచనాలు అయ్యి మనిషి బలహీన పడిపోయి తీవ్రమైన జ్వరంతో మరణించడం మనకు తెలుసు. ఒకనాడు ఈ కలరా అనేది ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. దానికి ముందు మరొక తెగులు వచ్చింది, స్పానిష్ ఫ్లూ అని. దానికి ఇంకా సరైన వైద్యం లేదు. స్పానిష్ ఫ్లూకి టీకాలు కనిపెట్టుకున్నాడు మనిషి. ఆ టీకా వేసుకుంటూ ఒకవేళ తనకు ఆ వైరస్ సోకితే, వస్తే కనుక దాన్ని ఎదుర్కొనే పరిస్థితిని తన శరీరంలో ఉంచుకున్నాడు తప్పించి దానికి చికిత్సను మాత్రం కనుగొనలేకపోయాడు. ఈ తెగులు వచ్చినప్పుడు దానితో ఈ దేహం పోరాడుతోందంతే, అంతేగాని తెగులు అంతరించిపోలేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాగే చాలా రోగాలు, చాలా తెగుళ్ళు ఈ ప్రపంచ ప్రజలను కబళిస్తున్నాయి, ముంచేస్తున్నాయి. ఇంతకుముందు ప్రపంచంలోకి ప్రవేశించిన పేరెన్నిక గన్న కొన్ని తెగుళ్లను ఇప్పుడు మనం ఒక వీడియో రూపంలో చూద్దాం. దేవుని పిల్లారు, కోట్ల మందిని పొట్టను పెట్టుకున్నాయండి తెగుళ్ళు, కోట్ల మందిని. అసలు తెగులు ఎందుకు రావాలి, అదే కదా ప్రశ్న. ఈ కరోనా ఎందుకు రావాలి, ఎందుకు మనల్ని ఇలా బాధించాలి, ఎందుకు కుటుంబాలను వేరు చేయాలి, ఏమండి ఎందుకు బంధాలను ఎక్కడికక్కడ తుంచేసేయాలి. మనుషులు వెలవెల్లాడిపోతున్నారు, మనం ఇక్కడ చిక్కుకుపోయాం, ఇప్పుడు ఇంటికి వెళ్దామంటే లేదు. బయట దేశాల్లో ఉన్న 120,000 మంది ఇప్పుడు కువైట్ రావటం లేకుండా పోయిందటండి. వాళ్ళకి వీసాలు అన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి. ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇచ్చినా వాళ్ళు ఇంతవరకు రెన్యూల్ చేసుకుని కారణంగా 120,000 మందికి పైగా బయట దేశాల్లో నిలిచిపోయారు, కువైట్ రాకుండా ఆగిపోయారు.
ఇప్పుడు మనం ఏదైనా పని ఉండి ఇండియా వెళదామంటే లేదు, ఎందుకంటే తిరిగి మళ్ళీ వెనక్కి రావడానికి చాలా పెద్ద ప్రాసెస్. దీనందరికీ కారణం ఏంటి? జస్ట్ ఒక చిన్న తెగులు, కంటికి కనబడని ఒక వైరస్, ఒక చిన్న క్రిమి. ప్రపంచం అంతా ఆ క్రిమి ధాటికి విలవిల్లాడిపోతుందండి. ఇప్పుడు అమెరికా అంటే ఎవరికి భయం లేదు. ఆ ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఆ మధ్యకాలంలో ఈ కరోనాకు ముందు చాలా భయపడ్డారు, ఇప్పుడు అతనంటే ఎవరికి భయం లేదండి. అలాగే ఇరాన్ అణుబాంబు తయారు చేస్తుందని ఇజ్రాయెల్ దేశం చాలా భయపడిపోయింది. ఇరాన్ అంటే భయం లేదు, కారణం ఏంటో తెలుసా? పెద్ద పెద్ద బాంబుల కన్నా ఇప్పుడు ఒక చిన్న క్రిమి, ఒక చిన్న వైరస్ యావత్ ప్రపంచ ప్రజలను వణికించేస్తుంది, దడదల్లాడించేస్తుంది. బిక్క చచ్చిపోయాడు మనిషి ఏం చేయాలి అర్థం కాక లాక్డౌన్ విధించేశారు ఎక్కడికక్కడ. ప్రపంచానికి తెలియనిది అసలు ఇంతవరకు లాక్డౌన్ అంటే టోటల్ గా ఒక దేశాన్ని మూసేసి కూర్చోవడం, లేక దేశానికి దేశానికే తాళం వేసేయడం అసలు చరిత్రలో మనం ఎక్కడ చూడలేదండి. ఈ పరిస్థితికి కారణం ఎవరు అంటే ఒక అమెరికా కాదు, ఒక భారతదేశం కాదు, ఒక చైనా కాదు, ఎవరూ కాదండి. ఒక వైరస్, ఇంతకీ అది ఎలా ఉంటుంది? చూడగానే కనపడుతుందా? మనం చెప్పెట్టు కొట్టేయడానికి లేకపోతే చీపురికడ తిరగేసి బాధేసేయడానికి కుక్కను కొట్టినట్టు అది కనిపించదు. మైక్రోస్కోప్ లో చూస్తే తప్ప కనబడని అతి సూక్ష్మ క్రిమి ఈ రోజున ఎంత పెద్దవాడైన మనిషిని భయభ్రాంతులకు గురి చేస్తోంది అంటే, దేవుని పిల్లలారా, దీని గురించి మనం తప్పనిసరిగా ఆలోచించవలసిందే. కాబట్టి ఈ తెగుళ్ళు భూమి మీదకు రావడం కొత్త ఏమీ కాదు, మనుషులను లక్షల సంఖ్యలో కబళించడం కొత్త ఏమీ కాదు. తెగులు అనేది ఈ ప్రపంచం మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. కోట్ల సంఖ్యలో మానవులు చచ్చిపోతున్నారు. అసలు ఎందుకు జరుగుతోంది ఇది? ఇప్పటికే రకరకాల జబ్బులతో మనం సతమతం అయిపోతున్నాం. శీతాకాలం వచ్చిందంటే భయం, వర్షాకాలం వస్తోంది అంటే భయం, లేక వేసవి కాలం వస్తోంది అంటే భయం. ఏ కాలానికి తగినటువంటి జబ్బులు ఆ కాలంలో సంభవిస్తున్నాయి. వేసవి కాలం వచ్చింది కదా, ఇక ఏం కాదులే, ఈ వర్షాకాలం నుండి కలిగే ముప్పు నుండి మనం తప్పించుకోవచ్చు అనుకోవడానికి లేదు. వేసవి కాలంలో భయంకరమైన ఎండదెబ్బ, వడదెబ్బ, చర్మం మీద దద్దులు రావటము, క్యాన్సర్ రావటం వంటి, ఇకపోతే శీతాకాలం వచ్చిందంటే ఈ స్వైన్ ఫ్లూలో వంటి రోగాలు రావటం. ఇలా ఏ విధంగా చూసినా ఏదో ఒక దేశంలో ఏదో ఒక సమస్య. లక్షల సంఖ్యలో లేదా కోట్ల సంఖ్యలో మనుషులు వందల సంవత్సరాలుగా నేల రాలిపోతున్నారు, చికిత్స తీసుకోలేకపోతున్నారు, ఏవో టీకాలు కనిపెట్టుకుంటున్నారు, తాత్కాలికంగా గెంటుకొస్తున్నారు. ఉన్నట్టుండి ఈ తెగుళ్ళన్నీ కూడా అదృశ్యమైపోతున్నాయి, మళ్లీ రంగప్రవేశం చేస్తున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఎందుకు ఈ తెగుళ్ళు మానవాళిని ఇలా కబళించేస్తున్నాయి? ఒక చిన్న సూక్ష్మ క్రిమి, కంటికి కనబడిన సూక్ష్మ క్రిమి ప్రపంచం మీద ఎందుకు యుద్ధం ప్రకటించింది? ఈ రోజున కరోనా చూడండి, గజగజ వణికిపోతున్నాం మనం, 10 మందితో కలవలేకపోతున్నాం. బయటికి వెళ్ళాలి అంటే ఊపిరి అందుతున్నా అందకపోయినా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకుని తీరవలసిందే. దూరంగా ఎవడో దగ్గినా తుమ్మినా ఇక్కడున్న మనకు భయం వేసేస్తుంది. వెంటనే మాస్క్ ఇలా లాగేసుకున్నాం, ఒకవేళకి ఎందుకు లాక్కుని కనుకుంటుంటే. పరీక్షించకుండా ఎవరిని ఆఫీసుల్లోకి అనుమతించట్లేదు. ఈవెన్ మన సంఘంలో కూడా జ్వరం ఉన్నా సరే, లేకపోతే వాళ్ళు ఏదైనా జలుబు దగ్గు ఇటువంటివి ఏమైనా ఉన్నా సరే, రావద్దు, మీరు రాకండి, దయచేసి తగ్గేంత వరకు ఇంటి దగ్గరే ఉండి వాక్యం వినండి అని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకనాడు ఒకరి పక్కన ఒకరు కూర్చుని వాక్యం వినేవారు మన సంఘంలో. పక్క పక్కనే కుర్చీలు, ఒక లైన్లో 4 వేసేవాళ్ళం, మరొక లైన్లో 4 కుర్చీలు వేసేవాళ్ళం. అందరూ కూడా దగ్గర కూర్చుని ఎంతో ప్రేమానురాగాలతో, సంతోషంతో, ఆనందంతో వాక్యం వినేవాళ్ళం. ఇప్పుడు దూరం దూరంగా కుర్చీలు వేయవలసి వస్తోంది. కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్కులు తగిలించుకునే కూర్చోవలసి వస్తోంది. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి. భారతదేశంలో పరిస్థితులు చేతులు దాటిపోయినట్టుగా కనపడుతున్నాయి. మరణాల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇవాళ పేపర్లో రాశాడు, పల్లె పల్లెకు విస్తరించేసింది కరోనా తీవ్రంగా. పల్లెలలో శుభ్రత చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే విద్యాశాతం చాలా తక్కువ, అంతగా పట్టించుకోరు, కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వ్యాధి నిరోధక శక్తి వాళ్ళలో బాగానే ఉంటుంది, ఎందుకంటే నిత్యం కాయకష్టం చేస్తూ బలమైన ఆహారం తీసుకుంటూ ఉంటారు కాబట్టి. అయినప్పటికీ కూడా గ్రామాలలో కూడా విస్తరిస్తూ అనేకులను సంహరిస్తుంది ఈ కరోనా. ఇది ఎప్పుడు ఆగుతుందో ఒక డెడ్ లైన్ కనిపించట్లేదు. సమీప భవిష్యత్తులో మనకు ఎక్కడ అర్థం కావట్లేదు ఎప్పుడు అవుతుందన్నది, దీనికి వైద్యం ఎప్పుడు వస్తుంది, దీనికి టీకా ఎప్పుడు వస్తుందని. అగ్రరాజ్యం ఒక్కొక్క నెల చెప్తుంది, జనవరిలో వస్తుందని ఒకరు, నవంబర్లో ప్రారంభం అవుతుందని ఇంకొకరు, ఇదిగో ఈ నెలలో వచ్చేస్తుంది అని అనుకున్నారు, రాలేదు. మన ప్రధానమంత్రి గారు 15 నాటికి మన దేశంలో టీకా తయారు కావాలి
అని ఆయన కోరుకున్నారు. వైద్యులకు, శాస్త్రవేత్తలకు ఆయన చెప్పాడు. కానీ అది జరగలేదు. ఇదిగో ఇప్పుడు రష్యా నుంచి వ్యాక్సిన్ తెప్పించుకుంటున్నావు అని చెప్పి భారత ప్రభుత్వం అంటోంది. రష్యా నుంచి వచ్చిన ఎన్ని కోట్ల డోసులు భారతదేశంలోని ప్రజలకు సరిపోతాయి చెప్పండి? ధనవంతులు వాటిని ఆక్రమించుకుంటారు, స్వాధీనం చేసుకుంటారు, వాళ్లే ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. సాధారణ మనిషి దగ్గరకు, కడు భేదవాడి దగ్గరకు ఈ టీకా వెళ్లేటప్పటికీ వాడు బ్రతికుంటాడో బ్రతికుండడో తెలీదు. ఇలా ప్రపంచంలోని ప్రతి దేశము ఈ తెగులు బారిన పడి అతలాకుతలం అయిపోతుంది, సతమతం అయిపోతుంది. ఇప్పటిది కాదు, ఇది ఎప్పటి నుండో, ఎప్పటి నుండో, వేల సంవత్సరాల నుండే మానవులు ఈ తెగుళ్ల బారిన పడి పెట్టల్లా రాలిపోతున్నారు. ఎందుకు ఇది జరుగుతోంది? ఇప్పటికే ఎన్నో ఇబ్బందులతో మనం సతమతం అవుతూ ఉంటే, ఎన్నో తెగుళ్లతో, ఎన్నో జబ్బులతో మనం కృంగిపోయి కృశించిపోతూ ఉంటే, మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త తెగుళ్ళ, పాత రోగాలు పోకముందే కొత్త రోగాల. ఏమండి, ఒక 10-15 ఏళ్ల క్రితం కిడ్నీలో రాళ్ళు అంటే ఏంటో తెలియదు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ అంటే ఏంటో తెలియదు, స్టెంట్లు అంటే ఏంటో తెలియదు, ఓపెన్ హార్ట్ సర్జరీలు అంటే ఏంటో తెలియదు, షుగర్లు తెలియదు. ఒక 25-30 ఏళ్ల క్రితం, ఈ రోజున చాలా మందికి షుగర్లు, వయసులో ఉన్న పిల్లలకు కూడా, 30 ఏళ్ళు 25 ఏళ్ళ వాళ్ళకు కూడా షుగర్లు వచ్చేస్తున్నాయి. ఎవరిని కదిపినా కిడ్నీ సమస్య అంటున్నారు, ఎవరితో మాట్లాడినా ఏదో ఒక రోగం, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక తెగులు, ఏదో ఒక నీరసం, పైకి చెప్పుకోలేక, లోపల ఇముడుచుకోలేక, తగ్గించుకోవడానికి డబ్బులు లేక మనిషి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళను కూడా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. దేవుని పిల్లలారా, ఇంతటి భయంకరమైన స్థితికి తీసుకువెళ్ళిపోతున్నటువంటి ఈ తెగుళ్ళు, ఈ సూక్ష్మ క్రిములు ఎందుకు మానవాళి మీద పగపడుతున్నాయి? ఎందుకు ఈ తెగుళ్ళు వస్తున్నాయి? ఎంత ఆనందంగా బ్రతుకుతున్నామండి మనం? ఏమండి, మన జీవితం ఎంత హాయిగా ఉన్నది చెప్పండి. 3 పువ్వులు 6 కాయలుగా కువైట్లో మనం హ్యాపీగా డబ్బు సంపాదించుకుంటూ, వచ్చిన డబ్బును చూసుకుని ఒళ్ళంతా మత్తెక్కిపోయి, కళ్ళు నెత్తికెక్కిపోయి, ఏమంటే ఇంటి దగ్గర బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, పొలాల మీద పొలాలు, ఆస్తుల మీద ఆస్తులు కొనేస్తూ, బంగారాలు పంపించేస్తూ, 100ల దినార్లు ఇళ్లకు పంపించేస్తూ, బిడ్డలకు పంపించేస్తూ, వాళ్ళకి మోటార్ సైకిల్ కొనిచ్చేస్తూ, కార్లు కొనిచ్చేస్తూ, ఇళ్లు కట్టించి పెట్టేస్తూ, వాళ్ళు ఒంటి నిండా బంగారాలు దిగేస్తూ, ఏది కావాలంటే అది అందిస్తూ, వెచ్చల విడిగా పైలా పచ్చిసుగా బ్రతుకుతున్నాం కోవిడ్లో. ఈ కరోనా వచ్చి ఎంత పని చేసిందంటే, మన కడుపు మీద కొట్టిందంటే, ఉద్యోగాలన్నీ మొత్తం మూసేశారు, చాలా కంపెనీలు ఖాళీ అయిపోతున్నాయి, క్లోజ్ చేస్తున్నారు కంపెనీలని. వీళ్ళందరూ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు, ఇండియా వెళ్ళిపోతున్నారు, ఆయా దేశాలకు వెళ్ళిపోతున్నారు. తినడానికి తిండి లేక ఈ దేశానికి వస్తే ఇక్కడ బ్రతకలేని దుస్థితి, అలానే సొంత దేశం వెళ్ళిపోతే అక్కడ బ్రతుకుతామంటే అక్కడికి ఎన్ని రోజులు చచ్చిపోతాయేమో అని భయం వేస్తుంది. అంత తీవ్రంగా ఉంది భారతదేశంలో. నిజంగా ఈ కరోనా వచ్చి మానవ జీవితం మీద కొట్టిన దెబ్బ ఆశామాషి దెబ్బ కాదండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయాయి అంతే. అక్కడికక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ దిక్కు తోచని స్థితిలో ఉంది ఈ రోజున, తెలుసా? పైకి చెప్పట్లేదు ఎవరో, ఎవరికి కనపట్లేదు, చైనా కనపడుతుంది అంతే, ఒక్కటే. అటు నుంచి చైనా ఓడొచ్చేస్తున్నాడు, అదొకటే చూపిస్తున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది, భయంకరంగా చితికిపోయింది. దృష్టి దాని మీదకు వెళ్లకుండా మళ్ళిస్తున్నారు. రాబోయే రోజుల్లో భయానకంగా ఉంటాయట పరిస్థితులు ప్రతి దేశంలోనూ, అనగా మళ్ళీ 2వ వేవ్గా, 2వ తరంగంగా, 2వసారి ఈ తెగులు విజృంభించి మరిన్ని కోట్ల మంది మనుషులను కబళించే అవకాశం ఉంటుంది అని చెప్పి శాస్త్రవేత్తలు, వైద్య శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. దేవుని పిల్లలారా, ఎందుకండి మనకి స్థితి? ఎందుకండి మన బ్రతుకు ఒక చిన్న వైరస్ ముందు ఓడిపోతోంది చెప్పండి? ఒక చిన్న క్రిమి ముందు ఇంత వైద్య శాస్త్రం, ఇన్ని అభివృద్ధి చెందిన దేశాలు, ఇన్ని పరిశోధనలు, లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు పరిశోధనల నిమిత్తం, లక్షల కోట్లే. ఈ డబ్బంతా ఏమైపోతోంది? ఎందుకు ఒక చిన్న క్రిమి విస్తరణను ఆపలేకపోతున్నారు? ప్రాణాపాయ స్థితుల్లోనికి వెళ్ళినటువంటి మనుషులను ఎందుకు కాపాడలేకపోతున్నారు? మనిషి శక్తికి మించినదా ఇది, ఈ తెగులు? మనిషి జ్ఞానమునకు మించినదా, మనిషి ఆలోచనకు మించినదా ఈ తెగులు, ఈ చిన్న క్రిమి? అంటే అవునన్నట్టుగానే కనపడుతోంది. ఈ శాస్త్ర ప్రపంచాన్ని గుడ్డలోడ తీసి నించోబెట్టింది ఈ కరోనా. ఈ పరిశోధనా ప్రపంచాన్ని వారి వలువలు విప్పి నగ్నంగా నడి బజార్లో నించోబెట్టింది ఒక చిన్న క్రిమి, ఒక చిన్న క్రిమి.
ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితికి ప్రపంచ దేశాలు, అమెరికా వంటి ఆర్థిక వ్యవస్థలు ఏం చెయ్యాలో అర్థం కాక తల పట్టుకుని నిశ్చేష్టులై అలా చూస్తున్నారు. తమ మనుషులందరూ అలా చచ్చిపోతుంటే 2 లక్షలు దాటేసినట్టున్నాయి అమెరికాలో మరణాలు. లేదా 2 లక్షలకు చేరువుకు వెళ్లిపోయి అమెరికా వంటి దేశంలో, బ్రిటన్లో 40,000కు పైగా మరణాలు. బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశం, ఒకనాడు ప్రపంచాన్ని పరిపాలించిన దేశమైన బ్రిటన్ తమ మనుషుల ప్రాణాలను కాపాడుకోలేకపోతుంది. ప్రపంచంలో పెద్దన్నగా పేరుగాంచిన ఏ దేశానికి ఆపదొచ్చినా సరే వెంటనే సహాయపడే అమెరికా తన ప్రజలను కాపాడుకోలేక నిస్సహాయంగా ఎదురు చూస్తుంది. అలాగా ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న క్రిమి, చిన్న క్రిమి, చిన్న క్రిమి, ఒక సూక్ష్మ జీవి, నేరుగా మానవ నేత్రాలకు కనపడని ఒక జీవి, ఎవరు దీనికి కారణం? ఎందుకు పడింది మానవాళి మీద ఈ భయంకరమైన దెబ్బ? ఆలోచించవలసిన అవసరం ఉంది. దేవుని పిల్లలారా, కరోనా మొదలైనప్పటి నుండి మనం ఎన్నో పాఠాలను ఎన్నో కోణాల్లో పరిశీలించాం. ఈ కరోనాకు గల కారణాలు ఏమిటి అసలు అన్నది? ఈ తెగుళ్ళు ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి మరొకటి ఎందుకు వస్తున్నాయి? చూశాం మనం, చాలా చాలా పాఠాలు చూశాం. మనిషి దెబ్బతింటున్నాడు. ఒక జంతువులో రాలేదు ఇది, ఒక చెట్లకు రాలేదు, ఒక చేపలకు రాలేదు, ఒక నక్షత్రాలకు రాలేదు, మృగములలో రాలేదు, కేవలం మనిషిలోనే వస్తోంది ఇది. ఈ తెగుళ్ళన్నీ మనుషులకే సోకుతున్నాయి. అంటే తప్పు మనిషిలో ఉందా? సమస్య మనిషిలో ఉందా? అంటే చేతులు కడుగకపోవడం కారణమా? శుభ్రత పాటించకపోవడం కారణమా? ప్లేగు వ్యాధి వచ్చింది అంటున్నారు, పరిశుభ్రత లేని కారణంగా వచ్చింది అంటున్నారు. మరి శుభ్రంగా ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఈ వ్యాధి బారిన పడ్డారు? ఎలకల వల్ల వచ్చింది అన్నారు. కొన్ని కోట్ల ఎలకలను పట్టుకు చంపారు భారతదేశంలో. వెరీ గుడ్, మంచిది. ఆఫ్టర్ ఆల్, ఎలక నుండి వచ్చిన ఒక చిన్న క్రిమి మనిషినే వణికిస్తుందా? ఎలకలేనా కారణం దీనికి? స్పానిష్ ఫ్లూ, ఫ్లూ అండి అంతకీ, అది ఏం కాదు, ఒక ఫ్లూ అండి. ఫ్లూ, ఫ్లూ అంటే మనకు తెలుసు కదండి, మామూలు దగ్గు, జలుబు, జ్వరం అంతే, వీటిని ఫ్లూ అంటారు. ఫ్లూ దెబ్బకి కోట్ల మంది చచ్చిపోయారు, కోట్లే, కోట్లు, కోట్లు. యూరోపియన్ జనాభా 60% దిగిపోయిందంటే మీరు ఆలోచించండి. అంటే ఒక 100 కోట్లు ఉంటే 40 కోట్ల మంది చచ్చిపోయారు అనమాట. 1000 కోట్లు ఉంటే 400 కోట్ల మంది చచ్చిపోయారు అనుకుందాం. ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను, ఎగ్జాంపుల్గా. ప్రతి 100 మందిలో 40 మంది చచ్చిపోయారు. ఒక చిన్న, జస్ట్ ఒక పెనడాల్, ఒక పారాసెటమాల్, ఒక సిట్రిజిన్ వంటి ట్యాబ్లెట్స్ ఎంతో తేలిగ్గా మనం వేసుకుని మనకు వస్తున్నటువంటి ఫ్లూని మనం పోగొట్టుకుంటున్నాం ఈ రోజులో. కానీ అదే ఫ్లూ, అదే ఫ్లూ మరొక రకంగా కూడా మనిషిని మట్టు పెట్టేసేది ఉన్నది. కరోనా కూడా అటువంటిదేనండి. అది నెమ్మదిగా ఫ్లూతోనే స్టార్ట్ అవుతుంది కదా. మొదట గొంతు నొప్పి వస్తుంది, జలుబు చేస్తుంది, తుమ్ములు వస్తాయి, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. అయితే అది క్రమక్రమంగా క్రమక్రమంగా శరీరాన్ని అంతటినీ ఆక్రమించేసుకుని ప్రాణం పోయే దశకు చాలా వేగంగా తీసుకెళ్లిపోతుంది మనం చూస్తున్నాం. చాలా వేగంగా, అసిమ్టమాటికల్ కూడా అనగా ఎటువంటి రోగ లక్షణాలు లేని ఆరోగ్యవంతులుగా ఉన్నవాళ్ళు కూడా, అసలు అది సోకిందనే సంగతి కూడా తెలియకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఆకస్మికంగా పడి ప్రాణాలు పోగొట్టుకోవడం మనం చూస్తున్నాం. ఎందుకు ఈ దెబ్బ? ఎందుకు మానవుడు ఇలా దెబ్బతినిపోతున్నాడు? జీవం ఎందుకు ఇలా అర్ధాంతరంగా అంతర్ధానం అయిపోతుంది? ఏమిటి కారణం? ఎక్కడున్నది లోపం? దేవుణ్ణి అడగాలి. మనిషిని అడిగితే ఒక లాబొరేటరీ నుంచి వచ్చిందంటాడు, లేకపోతే ఒక మార్కెట్ నుంచి వచ్చింది, చచ్చిపోయిన మాంసాల నుండి, కుళ్ళిపోయిన మాంసాల నుండి బయటకు వచ్చింది ఈ క్రిమి అంటాడు. దేవుణ్ణి అడగాలి. తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి? అసలు తెగులు గురించి మొదట మాట్లాడింది ఎవరు? తెగులు గురించి మొట్టమొదట మాట మాట్లాడింది ఎవరు? మనం చూస్తే ఆశ్చర్యపడతాం. చూద్దాం కొద్ది మాటలు ఇవ్వాళ్ళ. నిర్గమకాండము 9:15 వచ్చినాం, భూమి మీద నుండకుండా నువ్వు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చేపను నిన్ను నీ జనులు తెగులుతో కొట్టేస్తాను. ఏంటనుకుంటున్నారో అంటున్నాడు దేవుడు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫరోతో మాట్లాడమంటున్నాడు. ఫరోకు చెబుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా.
ఫరోతో చెప్పినవు అంటున్నాడు 13వ వచనం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ దేవుడో మా దేవుడో చూసుకుందాం. వాళ్ళు దేవుళ్ళు అనుకుంటున్నారు కదా, ఓకే నేనేంటో, అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడో వాళ్ళకి చూపిద్దాం. దేవుళ్ళు అనుకుంటున్న వాళ్ళ ఫలితం ఎలా ఉంటుందో, దేవుడైన వాడు రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో రిజల్ట్ చూపిద్దాం. మోషే, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము, సమస్త భూమిలో నా వంటి వారెవరు లేరని నీవు తెలుసుకొనవలనని, ఈసారి నేను నా తెగుళ్లన్నయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను, భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేస్తాను చెప్పు వెళ్ళి వాడితోటి అఫరోతో చెప్పేళ్ళు అన్నాడు దేవుని పిల్లారు. అనగా తెగులు అనే మాట దేవుడి నోట నుండే వస్తోంది. అంటే దేవుడు పంపిస్తున్నది గానా ఈ తెగులు? దేవుడు తెగుళ్లను పంపుతాడా? దేవుడు కానుకలు పంపితే ఎంత బాగుండును, దేవుడు దేవదూతలను పంపితే ఎంత బాగుండును. ఏమన్నా అంతే కదా, దేవుడు గిఫ్ట్లు పంపితే ఎంత బాగుండు, గిఫ్ట్లు దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు పంపితే ఎంత బాగుండునండి. కానీ దేవుడు ఏం పంపిస్తున్నట్ట, తెగులు పంపుతున్నాను చెప్పు వెళ్ళి మోషే ఎవ్వడు కాపాడలేడని చెప్పు అంటున్నాడు 11వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులు రప్పిస్తున్నాను. తెగులు అదొక ప్రకృతి వైపరీత్యం రూపంలో ఉండొచ్చు, తెగులు అదొక శరీరానికి కలిగే రోగం రూపంలో ఉండొచ్చు, తెగులు తినడానికి తిండి లేని క్షామంగా మన కంటికి కనపడవచ్చు. మొత్తానికి ఏదైనా సరే నిన్ను బాధించేది, నీ శరీరాన్ని అతలాకుతలం చేసేసేది, నీ ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీసేసేది, నీకు తినడానికి తిండి లేకపోతే, నీకు తినడానికి తిండి లేకపోతే నీ శరీరం శుష్కించిపోదా, నీ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోదా, తత్ఫలితంగా ఏ చిన్న జలుబు చేసినా అది నిన్ను కబళించేయదా? అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఫరో మీదకిని ఐగుప్తు మీదకిని ఇంకొక తెగులను రప్పించదను. ఇంకొక తెగులు, ఇంకొకటి, వీడు ఒక తెగులుతో లొంగి రకం కాదు వీడు, కాబట్టి నేను మరొకటి రప్పిస్తాను అంటున్నాడు 12వ అధ్యాయం 13వ వచనం. చూడండి, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోయేదను, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు అంటున్నాడు. అంటే తెగులు రావటం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే జనులను సంహరించడము. తెగులు పంపడం వెనక ఉన్నటువంటి కారణము జనులను సంహరించడము. ఎవరు సంహరించాలనుకుంటున్నారు? దేవుడు సంహరించాలనుకుంటున్నాడు. ఎందుకు సంహరించాలనుకుంటున్నాడు? చాలా కారణాలున్నాయి. కారణం లేకుండా దేవుడు ఏది చేయడు, కారణం లేకుండా దేవుడు నరసంహారానికి పూనుకోడు, కారణం లేకుండా దేవుడు దండించడు, శిక్షించడు. పరిస్థితులు కనపడుతున్నాయి వెనుక. ఫరోతో మాట్లాడమంటున్నాడు మోషే, నువ్వు వెళ్ళి చెప్పు అంటున్నాడు. ఎందుకు ఎందుకు? కారణాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఏమండి కారణాలు? మనం ప్రారంభంలోనే చూసాం, చూద్దాం. నిర్గమకాండము 9వ అధ్యాయం 16వ వచనం. నా బలమును నీకు చూపినట్లును, భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును, ఇందుకే నేను నిన్ను నియమించి తిని నీవు ఇంకా నా ప్రజలను పోనివ్వక నా మాట వినక వారి మీద అతిశయపడుచున్నావు నువ్వు, వారి మీద అతిశయపడుచున్నావు నువ్వు. ఫరో జాగ్రత్త, నువ్వు దెబ్బతినేస్తావు అంటున్నాడు. అనగా ఒక నరుని అవిధేయత దేవుని ఉగ్రతకు కారణమవుతోంది, తెగులు రంగ ప్రవేశం చేయడానికి కారణమవుతోంది. ఒక నరుని అవిధేయత, రాజుగా ఉన్న ఒక వ్యక్తి నిర్లక్ష్యం, అనేక సూచక క్రియలు కనబడుతున్నప్పటికీ కూడా దేవుని శక్తిని ధిక్కరిస్తున్న, తిరస్కరిస్తున్న ఒక రాజు నైజం, అతడి మూర్ఖత్వం, అతడి కఠినత్వం ఐగుప్తు ప్రజల మీదకు తెగుళ్ళు అనేవి రావడానికి కారణమవుతున్నది. మనకొక సమాధానం వస్తుంది తెగులు రావడానికి గల కారణం ఏమిటి అని మనం చూసినప్పుడు. ఫరో కఠినత్వము, నిర్గమకాండము 7వ అధ్యాయం 13వ వచనం. యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము
కఠినమాయను. గనుక అతడు వారి మాట వినకపోయాను, వారి మాట వినకపోయాను. మోషే చెప్పాడు వినలేదు, అహరోను చెప్పాడు వినలేదు. కారణం ఏంటి? మూర్ఖుడు రాజు ఎవడి మాట వింటాడండి? రాజుకు ఒళ్ళంత కొవ్వు పొగరు, ఎవరి మాట వినాల్సిన అవసరం లేదనుకుంటాడు. అది మనిషి నైజం. వాడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఒకటి మాట నేను వినాల్సిన అవసరం లేదనుకుంటూ ఉంటాడు. అధికారంలో లేనివాడు వాడి స్థాయిలో వాడు విర్రవీగుతూ ఉంటాడు. మనం చూసేవాడు మన పరిస్థితి ఎలా ఉంటుందండి? మనకి మనం లాగితంటే భూమి మీద 6 అడుగులు ఉండం. మన సంపాదన, మనకున్నటువంటి ప్రాపర్టీస్, లేకపోతే మనం వెనుకున్నటువంటి జనాలు, మన చదువు, మన ఆస్తి, మన అందము, ఇవన్నీ కూడా చాలా మందితో పోల్చుకుంటే చాలా తక్కువ. అయినప్పటికీ కూడా మన కొవ్వు ఎలా ఉంటుందండి? మన పొగరు. ఏమీ లేని మనకే ఎంత పొగరు ఉంటే ఇంకా రాజుకి ఎంత పొగరు, ఎంత మూర్ఖత్వం ఉంటుందండి? అందులోకి సివిలైజేషన్, నాగరికత కలిగినటువంటి, నాగరికత ప్రారంభమైనటువంటి దేశము ఐగుప్తు దేశం. ఈజిప్షియన్ సివిలైజేషన్ అంటే చాలా పేరు పొందింది, అది అతిపెద్ద సామ్రాజ్యం. అది ఆఫ్టర్ ఆల్ ఎవరో మన దగ్గర బ్రతికి పారిపోయిన వాడు, ఒక హత్య కేసులో చిక్కుకుని పారిపోయిన వాడు వెనక్కి వచ్చి పంపించకపోతే చంపించేస్తాం, మీ వాళ్ళందరూ చచ్చిపోతారు అంటే భయపడిపోయి వణికిపోవటానికి అతడేం చిన్నవాడు కాడు. ఫరో ఒక చక్రవర్తి. అతడు సహజంగా అతడుకున్న మూర్ఖత్వాన్ని బట్టే అతడు అపోజ్ చేశాడు, పంపను అన్నాడు, అనగా దేవుని మాటను వ్యతిరేకించాడు. అంటే నాటి నుండి నేటి వరకు తెగుళ్లు కొనసాగుతూనే ఉన్నవి. అంటే దేవుని మాటలను మనుషులు వ్యతిరేకిస్తూ వెళుతున్నారు గానా, ఆలోచించాలి. దేవుని హెచ్చరికలను పట్టించుకోవట్లేదు గానా, దేవుని సూచనలను లెక్క చేయట్లేదు గానా, దేవుని హితవాక్యములను పెడచెవిన పెడుతున్నారు గానా? అవునన్నట్టుగానే మనకి ఇక్కడ కనపడుతుంది. తదనంతర కాలంలో జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు. ఫరో జీవితంలో జరిగినవి. చివరికి తన కొడుకును పోగొట్టుకున్నాడు, తొలి సంతానాన్ని పోగొట్టుకున్నాడు. తన దేశం అంతా ధ్వంసమైపోయింది, ఎక్కడికక్కడ సర్వనాశనం అయిపోయింది. చేసుకున్నాడు. దేవుని మాట వినకపోవడం వలన కలిగినటువంటి అనర్థం ఇదంతా కూడా. అంటే దేవుని ఎదిరించినా, దేవుని ఆజ్ఞను పట్టించుకోకపోయినా, దేవుడికి లోబడకపోయినా, దేవుడు కొట్టే దెబ్బ చాలా బలీయంగా తగులుతుంది అనే సంగతి మనకు తెలుసు. నాడు ఐగుప్తు దేశం ఒక్కడే ధ్వంసం, విధ్వంసం సృష్టిని చేశాడు దేవుడు. ధ్వంసం చేశాడు ఎక్కడికక్కడ. పంటలు సర్వనాశనం, ఇళ్ళు సర్వనాశనం, మనుషుల ప్రాణాలు హరించుకుపోయాయి, జబ్బులతో శుష్కించిపోయారు ఐగుప్తీయులందరూ కూడా. ఎంతమంది చనిపోయారో తెలీదు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే దేవుని మాట వినకపోవటమే ఈ తెగుళ్ళు మానవాళి మీద దండెత్తడానికి కారణము అనే విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పటికీ మనుషులు దేవుని మాట వినట్లేదా? వింటున్నారు. విన్నట్టుగా నటిస్తున్నారు, విన్నట్టుగానే బ్రతుకుతున్నారు. వినినట్టుగా నటిస్తున్నాం మనం, దేవుడంటే భయభక్తులు ఉన్నట్టుగా నటిస్తున్నాం. కానీ మనం చేస్తున్నటువంటి తప్పులు పాపాలు యథేచ్ఛగా సాగిపోతూ మన ప్రవర్తన వలన దేవుడు లేడు అన్నట్టుగానే చెబుతున్నాం. ఉన్నా పట్టించుకోవలసిన అవసరత లేదన్నట్టుగానే మనం వ్యవహరిస్తున్నాము. కాబట్టి అనేక కష్ట నష్టాలలోనికి ఐగుప్తు దేశం వెళ్ళిపోయింది. దానికి కారణం ఫరో మూర్ఖత్వము. ఆ మూర్ఖత్వాన్ని వంట పట్టించుకున్న ఐగుప్తు ప్రజల మనస్తత్వము. ఐగుప్తురాజు ఒక్కడే తప్పు చేశాడు అనుకోవడం పొరపాటు, ఐగుప్తురాజు ఒక్కడే మాట వినలేదనుకోవడం పొరపాటు. కువైట్ వాళ్ళని మీరు ఎంతమందిని చూడండి, అందరూ ఎలా ఉంటారండి? ఏంటి మామూలు వాడే అంత పొగరేళ్ళ పోస్తూ ఉంటే, మాటల్లో అంత్యది ఉంటే, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత గర్వంగా మాట్లాడతాడో మనకు తెలుసు. ఇక్కడ ఒక కానిస్టేబుల్ పరిస్థితి ఎలా ఉంటే ఒక పెద్ద క్యాడర్ వాడు ఇంకా అసలు ఎలా ప్రవర్తిస్తాడు, ఇంకా పై స్థాయికి వెళ్ళేటప్పటికీ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది. అనగా సామాన్య మనిషి నుండి అధికారంలో ఉన్నవాడి వరకు ప్రతి ఒక్కడూ కూడా దేవుని మాటను లెక్క చేయక దేవుణ్ణి ఎదురిస్తున్నవాడు, దేవుడికి భయపడనివాడు అనే సంగతి మనకు అర్థమైపోతుంది చాలా స్పష్టంగా. కాబట్టి లొంగని సమాజాన్ని లొంగదీయాలి, నమ్మని ఈ ప్రపంచం చేత నమ్మించాలి. తాము నమ్ముకున్న వాడే దేవుడు అని మొండిగా మాట్లాడుతూ ఇతరులను తృణీకరిస్తున్న వారికి దేవుడంటే ఏంటో కనబరచాలి.
కాబట్టి దేవుడు జరిగించాలి. ఇక్కడ ఇందాక ఫరోతో మాట్లాడినప్పుడు చెప్పిన మాట ఏమిటండి? ఫరోతో మాట్లాడినప్పుడు 9:16, నా బలమును నీకు చూపినట్లు భూలోకమంది అంతటా తెగులుతో లేపేసేవాడు ఒకడున్నాడు. నేనేం చెప్పానండి? ఎంత ధైర్యంగా చెప్పానండి? తెగులు మేము నమ్ముకున్న దేవుడు వలననే వచ్చింది, వచ్చింది. ఖండితంగా చెప్పగలిగాం ఈ మాట. ఎస్, దేవుడు దండించడానికి విడుదల చేశాడు. చేతనైతే ఆపండి ఎవరైనా సరే. దేవుడు తన్ను కనబరుచుకోవడానికే చేస్తున్నాడు ఇదంతా. చేతనైతే ఆపండి. ఎవరి తరమవుతుంది చెప్పండి? ఎవరి తరమవుతుంది? ఐగుప్తు దేశంలోని ప్రజలు నమ్ముకున్న దేవుళ్ళు లేరా? ఆపగలిగారా? ఆపలేకపోయారు. ఫరో తన కుమారుణ్ణి తాను నమ్ముకున్న దేవతల ముందు పెట్టి బ్రతికించుకోగలిగాడా? బ్రతికించుకోలేకపోయాడు. దేవుడు ఒక్కసారి రంగంలోకి దిగి తానంటే ఏమిటో చూపించాలి, తానున్నానని ప్రపంచానికి కనబరచాలని అనుకుంటే దాన్ని ఆపడం ఎవడి తరం కాదు. అత్యంత అభివృద్ధి చెందిన దేశం అమెరికా. నిత్యము తుఫాన్లు, ఇసుక తుఫాన్లు, లేకపోతే అగ్నిపర్వతాలు పేలిపోవడాలు, లేకపోతే అడవులు తగలబడిపోవడాలు, ఏదో ఒక విధమైనటువంటి వైపరీత్యము ఆ పెద్ద దేశంలో ఎప్పుడూ కనపడుతూనే ఉంటుంది. మీరు గమనించండి, చాలా పెద్ద దేశం అమెరికా. భారతదేశం కానీ చాలా పెద్దదే. వైశాల్యంలో ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది, ఎప్పుడు ఏదో ఒక సమస్య. ఎందుకు? విచ్చలవిడి జీవితాలు, దేవుణ్ణి లెక్క చేయని, దేవుణ్ణి పట్టించుకొని బ్రతుకులు. అందుకే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దండిస్తూ లేపేస్తూ ఉంటాడు దేవుడు. ఆ దేశం ఈ దేశం అని కూడా ఉండదండి దేవుడికి ఒక స్థాయికి వెళ్ళేటప్పటికీ. కాబట్టి దేవుని మనస్సును పట్టించుకోకపోవడం, దేవుని ఆజ్ఞకు లోబడకపోవటం మనుషులు ప్రాణాల మీదకు రావటానికి కారణమవుతుంది, కారణమవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళని భయపెట్టేశాడు, వాళ్ళు బింబెలు ఎత్తిపోయి వీళ్ళని వదిలేశారు. ఎవరిని వదిలేశారు? ఇశ్రాయేలుని వదిలేశారు. వీళ్ళు వచ్చేశారు దేవుడిచ్చిన ఆ ఫలభరితమైనటువంటి దేశంలోకి ప్రవేశించేశారు. ఓ, పంచి పైల పచ్చేసుకుందని వ్యవహారం. పైన సూపర్వైజర్ అంటే ఎవడు లేడు. ఇష్టానుసారంగా తినడము తిరగడము ఆనందం గెంతులు కింద ఉన్న వ్యవహారం. వీళ్ళు ఆ దేశంలో బాగా తినమరిగి, ఎవరు? ఇశ్రాయేలీలు. ఆ ఐగుప్తు దేవతలు, వాళ్ళ ఆచారాలు, వారి విగ్రహారాధన అంతా వంట పట్టించుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దాన్నే వెలగబెడతారు అని గ్రహించినటువంటి దేవుడు ముందుగానే హెచ్చరికలు జారీ చేశాడు. నాన్న, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఫ్రీ అయిపోయావు కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పేటరేగిపోయి ఐగుప్తు దేశంలో ఎలా ప్రవర్తించావో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలాగే ప్రవర్తిస్తే నీ మీదకి కూడా తెగుళ్లు పంపాల్సి ఉంటుంది. అంతేకాకుండా నీకు శాంపుల్ కూడా చూపిస్తాను చూడు అన్నాడు దేవుడు. శాంపుల్స్ ఇశ్రాయేలీలకు అనగా మార్గ మధ్యంలో ఉండగానే దేవుడు ఎటువంటి తెగుళ్ళు రప్పించి వాళ్లను బెంబేలెత్తించాడో మనకు తెలుసు. తినడానికి తిండి అడుగుతారండి. మాంసం, నాన్ వెజిటేరియన్ ఏదో కావాలి అంటారు, పూరేళ్ళు రప్పిస్తాడు. వాళ్ళు ఇంకా తింటోండగానే తెగులు వచ్చి వారిని కబళించేసిందటండి. సంఖ్యాకాండము 11:33, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునుపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించను అంటున్నాడు. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించను. తెగులు ఎర, మీకు తిండేరా? నాన్ వెజ్ తినకపోతే చచ్చిపోతారా మీరు? ప్రయాణంలో అనగా కల్లో గెంజో తాగి నువ్వు గమ్యస్థానానికి చేరిపోవాలి, అక్కడ తిను. మార్గ మధ్యంలో అది కావాలి ఇది కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? విసిగించారు అనగా దేవుణ్ణి విసిగించినా ఏమొస్తుంది అట్టండి? దేవుణ్ణి విసిగించినా ఏమొస్తుంది? తెగులు వస్తుంది. ఒక కారణం కాదండి తెగులు రావడానికి, చాలా కారణాలు కనిపిస్తున్నాయి, చాలా కారణాలు. ఇందులో మన వైపు నుంచి ఉన్నటువంటి కారణం ఏమిటి? మన వైపు నుంచి ఉన్నటువంటి కారణం ఏమిటి? ఒక భయంకరమైన సంఘటన మనందరికీ తెలిసిందే. ఏమండి? లేవీకాండము 26:25, మీ మీదకి ఖడ్గమును రప్పిస్తాను ఏంటనుకుంటున్నారేమో, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేస్తుంది. జాగ్రత్త,
మీరు మీ పట్టణములో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పిస్తాను, మీ మధ్యకు తెగులు రప్పించదును. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడతారు. రాబోయే రోజుల్లో మీ ప్రవర్తనలో తేడా వస్తే మిమ్మల్ని తెగులుకు అప్పగిస్తాను, తెగులుకు అప్పగిస్తాను, తెగులుకు అప్పగిస్తాను. ఎప్పుడు చెబుతున్నాడండి ఈ మాట? ఎప్పుడు చెబుతున్నాడు? ఏ స్థితిలో ఉండగా చెప్తున్నాడు? ఏం చేస్తే ఎలా అవుతుందంటున్నాడు? ఏం చేస్తే అవుతుందంటున్నాడు? 23వ వచనం, శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచేదను. ఏమనుకుంటున్నారో, మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను ఏంటనుకుంటున్నారేమో, నన్ను చూసి చూడట వదిలేస్తాను అనుకుంటున్నారేమో, మీ మీదకి ఖడ్గం రప్పించుతాను, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేస్తుంది, మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పిస్తాను. తెగులు తెగులు పట్టణాల్లో హైదరాబాద్ వెళ్ళిపోతానండి, ఏదో ఉద్యోగం దొరుకుతుందండి, ఏదో పని చేసుకు బతికేయచ్చు. బాంబే వెళ్ళిపోతే పాపం ఏదో ఒక కూలి పని చేసుకున్నా బ్రతకొచ్చు. కువైట్ సిటీ వెళ్ళిపోతానండి, కువైట్ వచ్చేస్తే ఇండియా నుండి ఏదో ఒక పని దొరుకుతుంది, ఏదో ఒక పని చేసుకు బ్రతకొచ్చు. పట్టణాలలో జనాభా విస్తరించి ఉంటుంది మనకు తెలుసు, అలాగే పట్టణాలలో జీవితం ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు. ఈ కువైట్లో జీవితాలు ఎలా ఉంటాయి చూడండి, వెచ్చలవిడి జీవితాలు, అడ్డు అదుపు నియంత్రణ భయం ఏమీ ఉండదు. ఇక్కడ ఒక బంధువులు ఉన్నారని కానీ, లేకపోతే తెలిసిన వాళ్ళు ఉన్నారని కానీ, అయిన వాళ్ళు ఉన్నారని కానీ, సొంత రక్త సంబంధీకులే ఉన్నారని కానీ ఎటువంటి బెదురు భయము ఉండదు. నీ బతుకు నీది, నా బ్రతుకు నాది. చూశారండి ఎలా తయారైపోయారు ప్రజలు. ఇటీవల జరిగినటువంటి ఆ టీవీ యాంకర్ ఆత్మహత్యను మనం చూస్తే, అసలు ఎందుకు చచ్చిపోయిందా అని చెప్పి ఎంక్వైరీ లాగితే ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చారండి, ముగ్గురు వ్యక్తులు ముగ్గురిని మొత్తానికి అరెస్ట్ చేసి లోపల వేశారు. ఇంతకీ విషయం ఏమిటట, ఎక్కడో ఈస్ట్ గోదావరి నుండి అవకాశాలు వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్ళిపోయారు ఆవిడ. అవకాశాలు వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్ళిందట ఆవిడ. అక్కడ టీవీలో ఆర్టిస్ట్గా ట్రై చేసింది, సినిమాల్లో ట్రై చేసింది కాలేదు, టీవీలో ఆర్టిస్ట్గా. మొత్తానికి ఎవరో పరిచయం అయ్యారు, సినిమాలు ఇప్పిస్తామని చెప్పారు, టీవీ సీరియల్లో ఛాన్సులు ఇప్పించారు. నెమ్మదిగా అతనితో ప్రేమ వ్యవహారం పేపర్లో వచ్చింది నేను చెబుతున్నానండి, నేను కల్పించింది ఏం కాదు. ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు, ఆవిడ అవమానించే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. ఈ రోజున మన బ్రతుకులు, మన తీరు ఎలా ఉన్నది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అతడు ఒక నిర్మాతకు పరిచయం చేశాడు, ఒక నిర్మాతకి పరిచయం చేశాడు అట్టండి. ఆ నిర్మాత ఆమెతో సన్నిహిత సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు, సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టాడు. ఆ ఇంట్లో కావలసిన డబ్బులు అన్నీ ఇస్తున్నాడంట, కావలసినవన్నీ కూడా చూసుకుంటున్నాడు, ఆర్థికంగా సహాయపడుతున్నాడు. వీళ్ళిద్దరూ ఉన్నారు, వీళ్ళిద్దరూ ఉండగా టిక్ టాక్లో మరొకడు పరిచయం అయ్యాడు. అతడితో ప్రేమ వ్యవహారం, ముందు ఒకడితో ప్రేమ వ్యవహారం, తర్వాత ఒక నిర్మాతకు ఇంట్రడ్యూస్ కావటం, అతడితో కలిసి ఉండడం, సహజీవనం చేయటం, తర్వాత ఒకడు టిక్ టాక్లో పరిచయం కావడం, అతనితో ప్రేమ వ్యవహారం మొదలు. అతన్ని అక్కడి నుంచి రప్పించి ఇంట్లోనే వాళ్ళతో పాటు కలిసి కొంతకాలం బ్రతికాడు, పెళ్లి చేసుకోమన్నదట. పెళ్లి దగ్గరికి వచ్చేప్పటికి, ఎంక్వైరీ చేసేప్పటికి ఆ ఇద్దరితోనూ శారీరక సంబంధం ఉన్నది అనే సంగతి ఆ కుర్రోడికి అర్థమైంది. నేను పెళ్లి చేసుకుని అన్నాడు. అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి. ప్రేమించిన వాడితో సన్నిహితంగా ఉంటుందని ముందు ప్రేమించిన వాడు, ఆ నిర్మాత ఇద్దరు కలిసి ఈమెను ఇబ్బంది పెట్టారట. నన్ను పెళ్లి చేసుకోని ఆడు, నన్ను పెళ్లి చేసుకోని వీడు, నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ సంగతి ఎలా తెలుస్తాను, నీ గుట్టంత బయట పెడతానని ఒకడు, నన్ను చేసుకోకపోతే నీకు సంబంధించిన వీడియోలన్నీ బయట పెడతానని ఇంకొకడు. మొత్తానికి ఇంతమంది మధ్యలో పడి సతమతమయ్యి ఆత్మహత్య చేసుకు చచ్చిపోయింది. ఇది జస్ట్ బయటకు వచ్చిన ఒక ఇన్సిడెంట్ అంతేనండి, ఇది బయటపడిన ఒక సంఘటన అంతే, మిగిలినవన్నీ కూడా ఇలాగే ఉంటాయి, ఇంతకన్నా ఘోరంగా ఉంటాయి. మనకి తెలియందే ఉంది చెప్పండి, ఆడవాళ్లు స్వయంగా వాళ్లే చెబుతున్నారు, సినిమాల్లో ఆఫర్లు కావాలి అంటే మా దగ్గరకు రమ్మని మనుషులు మగవాళ్ళు అడుగుతున్నారు. స్వయంగా వాళ్ళే చెబుతున్నారు, ఎవడో మగాడు చెప్పాడు కిట్టకు బయట పెట్టాడు అంటే అనుకోవచ్చు, స్వయంగా ఆడవాళ్లే చెబుతున్నారు. ఇప్పుడు ఆలోచించండి పట్టణాలలో పరిస్థితులు ఎలా ఉంది. పల్లెటూరు నుంచి పట్టణాలకు వెళ్ళింది, సినిమాలు ఎందుకు? ఒక ఆడపిల్ల గురించి దేవుడు ఏం చెప్పాడు? యవన స్త్రీలు ఏం చేయాలని చెప్పాడు? వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచుండవలని. నీకు సినిమాలు సీరియళ్లు దేనికి?
సినిమాల్లో నటించడం కొరకు ఇప్పుడేమైంది ప్రాణం? ఎంతమంది సినిమా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోలేదు చెప్పండి? ఎంతమంది సినిమాలకు వెళ్ళినటువంటి ఆడపిల్లలు? ఇప్పుడు రీసెంట్గా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాల కేసు, డ్రగ్స్ కేసు మనం చూస్తున్నాం. దానిలో ఇప్పటికిద్దరు హీరోయిన్లని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. వీళ్ళందరూ శ్రీలంక వెళ్ళట, శ్రీలంకలో డ్రగ్స్ తీసుకుంటూ పార్టీలు చేసుకునేవారట. మొత్తం అవుతున్నారు ఇప్పుడు బయటికి, చాలా మంది పేర్లు బయటకు వచ్చేసాయి. డ్రగ్స్ తీసుకుంటూ పార్టీలు, పార్టీలు ఏంటి, డ్రగ్స్ తీసుకుని పార్టీయా? అసలు నువ్వు డ్రగ్ తీసుకుంటే నీ ఒళ్ళు ఎలా ఉంటుందో నీకు తెలుసా? నీ స్వాధీనంలో ఉంటుందా? నీ స్పృహలో ఉంటావా అసలు నువ్వు? జస్ట్ కొంచెం మద్యం తీసుకుంటేనే, మద్యం తాగితేనే ఒళ్ళు నిలవదండి ఎక్కడ కూడా. తాగిన మైకుల్లో మానభంగం ఎన్నిసార్లు చూడలేదండి మనం, ఎన్ని కేసులు చూడలేదు. ఇది మగవాడు మద్యం సేవించి జరిగి చేసినటువంటి అకృత్యాలు. ఇక స్త్రీ, ఒక ఆడది డ్రగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి. అసలు ఎదురుగా ఎవరున్నారు, పక్కన ఎవరున్నారు, ఇంకేం కనపడదండి. శరీరం తీవ్రంగా కామ ప్రకోపితం అయిపోతుంది, కామోద్రేకంలోనికి వెళ్ళిపోతారు. చదువులు, ఈ ఫ్యాషన్లు, ఈ టెక్నాలజీలు, ఈ డబ్బు. ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు అందమైన శరీరాన్ని, అందమైన దేహాన్ని? విచ్చలవిడిగా ఉపయోగిస్తామని కాదు, వద్దికగా పెళ్లి చేసుకుని నీ భర్తతో కాపురం చేసి అతనికి బిడ్డలను కని గృహ పరిపాలన జరిగిస్తూ నీ భర్తను సంతోషపెడతావని. అందుకు నీకు అందమైన దేహాన్ని దేవుడిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. నీ కొరకు ఇవ్వలేదు, నీ భర్త కొరకు ఇచ్చాడు ఒక స్త్రీకి శరీరాన్ని. దాన్ని ఏం చేస్తున్నారు? బహిరంగంగా విప్పి చూపిస్తున్నారు, మనుషులను రెచ్చగొడుతున్నారు, కోరికలు తీర్చుకోవడానికి వినియోగిస్తున్నారు. పట్టణాలు, పట్టణాలలో పార్టీలు, అర్ధరాత్రి దాకా మందు పార్టీలు మనం చూసాం కదండి హైదరాబాద్లో. ఆడవాళ్ళు తాగేసి ఇష్టానుసారంగా అర్ధరాత్రి వరకు పబ్బల్లో తాగేసి పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తాగేసి రోడ్డు మీదకి వచ్చి ఎవరిని కనపడితే ఆడిని పట్టుకుని కొడుతున్నారంట. ఒక సెక్యూరిటీ గార్డు బట్టలు విప్పేశారటండి తాగిన మైకుల్లో, వాడి బట్టలు వేళ విప్పేశారు, ఆడవాళ్ళు విప్పేశారు. పట్టణాలు, 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 పట్టణాలు జనసమ్మర్దమైనటువంటి ప్రదేశాలు. ఆ పట్టణాలను ఏం చేస్తానంటాడండి? ఏం జరుగుతుందట? మీరు మీ పట్టణాలలో కూడి ఉండగా అక్కడ పెడతాను రా చిచ్చు అన్నాడు. ఎందుకు? అక్కడే కదా విచ్చలవిడి జీవితాలు, సదమో గుమర్రో పట్టణాలు. ఆయన పట్టణములను చూసి వాటి విషయమై బాధపడ్డారు యేసుక్రీస్తు గారు. పట్టణాలు, కపెర్నహూమా, కపెర్నహూమా అనే ఒక పట్టణం, కొరాజీనా అనే ఒక పట్టణం, బెత్సయిదా అనే ఒక పట్టణం. కారణం ఏమిటి? కారణం ఏమిటి? పట్టణాలలో మానవుల బ్రతుకులు, వాటి తీరులు అస్తవ్యస్తములు. కారణం, జనాలు సమూహాలుగా ఉండటాలు, ఉద్యోగాలు చేసుకోవడాలు, చేతిలో డబ్బు ఉండడాలు, విచ్చలవిడి జీవితాలు ఉండడాలు, పేటరేగిపోతుంటాయి. కొలంబో అంతా భయంకరమైన క్యాసినోలు అటండి. కొలంబో ఆ క్యాపిటల్ అంతా, శ్రీలంక క్యాపిటల్ అంతా కూడా మాదక ద్రవ్య డ్రగ్స్తో కూడినటువంటి పార్టీలట. అక్కడికి వెళ్ళిపోతుంటారంట వీళ్ళు సెలవులకి. చచ్చిపోయాడు సుశాంత్, ఆత్మహత్య చేసుకున్నాడు కదండి, అతనికి స్పెషల్గా ఒక గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి డ్రగ్స్తో పార్టీలు, గంజాయితో పార్టీలు, మద్యం పార్టీలు. పట్టణాలు అంటే దేవుడు తెగులు పంపడానికి బలమైన కారణము ఉన్నది మనకు అర్థమైపోతుంది. మానవుల ప్రవర్తనలు, మనుషుల నడవడికలు, అదుపు లేని మనుషుల జీవితాలు, దేవుణ్ణి పట్టించుకొని వారి తీరు, వారి నడవడిక, వారి ప్రవర్తన, ఇదంతా కూడా మనుషుల మీద చీటు రావటానికి కారణమవుతోంది. చూపించాడు, తన మాటకు లోబడకపోతే ఏం జరుగుతుందో ఐగుప్తు దేశంలో చూపించాడు. ఇదే కనుక మీరు కొనసాగించారా, రే గుర్తుంచుకోండి ఇశ్రాయేలీయులారా, ఇదే కనుక అక్కడ కొనసాగిందా, మీరు ప్రాణాలతో ఉండరు ముందే చెప్తున్నాను అన్నాడు. అని చిన్న చిన్న శాంపిల్స్ కూడా చూపించుకుంటూ వెళ్ళాడండి దేవుడు, చిన్న చిన్న శాంపిల్స్.
ఒక శాంపుల్ చూసి ముగిద్దాం. ఇంకా మనం మనందరికి బాగా తెలిసింది, బాగా ఈ పాఠాన్ని మనం బాగా అధ్యయనం చేశాం చాలాసార్లు. సంఖ్యాకాండం 25వ అధ్యాయము మరొక కారణం ఇక్కడ కనబడుతోంది చూడండి. తెగులికి మరొక కారణం కనబడుతోంది. 25వ అధ్యాయం 8వ వచనంలోని చివరి మాట చూడండి. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయాను అంటున్నాడు. ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయింది. తెగులు ఎందుకు వచ్చింది? తెగులు ఎందుకు నిలిచింది? తెగులు రావడం కనుక వెనుకున్నటువంటి కారణం ఏమిటి? ఏమిటో చెబుతున్నాడు చూడండి. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. వెళ్ళిపోతున్నారు పక్కన ఊరు దేశం అంతా అక్కడికి వెళ్ళిపోతున్నారండి వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో వ్యభిచారాలు మొదలుపెట్టారు. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయల్పోయేవారితో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను. మరే మీకు వెళ్ళిన తర్వాత తగులుతాయని చెప్పాను దెబ్బలు, మీరు మధ్యలోనే మొదలు పెట్టేశారు. మీరు ఇంకా చేరుకోలేదు అక్కడికి, దారిలో ఉండగానే మొదలు పెట్టేశారా మీరు? అప్పుడు యెహోవా మోషే తిట్లను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకుని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీసేయి అన్నాడు. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవని చెప్పి, లేకపోతే మొత్తం అందరూ అయిపోతారు, దీనికి కారణం ఎవరో వాళ్ళని ఉరితీసేయండి ముందు అన్నాడు. ఉరితీసేయడం వేగంగా, ఉరితీసేయి. కాబట్టి మోషే ఇశ్రాయేలుని అధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయలుపేరుతో కలుసుకుని తన వశములోని వారిని చంపవాలని చెప్పాను. ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యుద్ధను ఏడ్చుచుండని ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కనుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొచ్చేశాడు. ఇంట్లోకి తీసుకొచ్చాడు, ఒక ఆడదాన్ని తీసుకొచ్చేశాడు. యాజకుడైన అహరోను మనముడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈట చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోనట్లు పొడిచాడు. ఒక్క వేటు వేశాడంతే ఈటతోటి కడుపులో అవతల చేతులకు వెళ్ళిపోయింది ఈటే. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయాను, తెగులాగింది. తెగులు ఎందుకు వచ్చింది? వేసిన వెధవేషం అటువంటిది. ఇప్పుడు మనకు అర్థమైపోయిందండి విషయం, అర్థమవుతోంది, ఇంకా కాలేదు పూర్తిగా, సగం సగం కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకు అర్థం కాదండి, ఇది పూర్తిగా అయితే అర్థం కాదు. సశేషము అంటారు చూసారా, ఇంకా ఉంది, ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇది మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత చెప్పుకోవాల్సి వస్తుందేమో, మళ్ళీ 4 ఏళ్ళు పోయిన తర్వాత మనకి మళ్ళీ మామూలు అయిపోతాము, మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుందేమో దీని గురించి. దేవుని పిల్లలారా ఆలోచించండి, మన ప్రవర్తనలు, మన పాపములు, మన ధిక్కారములు లెక్క చెయ్యని మన స్థితిగతులే దేవుడు తెగుళ్లను పంపడానికి కారణం. ఈ తెగుళ్ళు నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నవి, నాటి నుండి నేటి వరకు అలా వెళుతూనే ఉన్నాయి. ఇక వెళుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు అంటే మనిషి తన పద్ధతిని మార్చుకున్నంత వరకు ఇవాళ కొనసాగుతూనే ఉంటాయన్నమాట. అందుకే పాత రోగాలు పోకముందే క్రొత్త రోగాల, పాత తెగుళ్ళే ఇంకా ఒక కొలిక్కి రాలేదు, వాటికే మందులు లేవు, మళ్ళీ కొత్త రోగాల చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో రోగాలు. దీనిలోని మిగిలిన భాగాలు మనం అధ్యయనం చేసి ఈ పాఠాన్ని ఇవాళ ముగిద్దాం. ప్రపంచము మీద తెగుళ్ల ప్రతాపం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ప్రపంచ ప్రజలు తమ తమ రంగాలలో ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఈ తెగుళ్ల చేతికి అప్పగింపబడి దారుణంగా మరణం బారిన పడటం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. వ్యాక్సిన్ కనిపెడుతున్నారు, రష్యాలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే దాని మీద నమ్మకం లేదు, దాని విశ్వసనీయత ఎంత అన్నది ఇంకా నిర్ధారించుకోలేదు. అమెరికా వ్యాక్సిన్ను కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తుంది. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ వ్యాక్సిన్ తయారు చేసి తమ తమ దేశాల వాళ్ళకు అందించుకోవడం కొరకు పోటీ పడుతున్నాయి. అయితే ఎవరైతే సరైన వ్యాక్సిన్ను తయారు చేస్తారో, ఏ దేశం అయితే తయారు చేస్తుందో, ఆ దేశం నుండి మిగిలిన ప్రపంచ దేశాలలోని ప్రతి వ్యక్తికి ఈ వ్యాక్సిన్ను అందించడానికి 8,000 జంబో విమానాలు కావాలటండి. ఇప్పటి వరకు ఉన్న సమస్య ఏమిటంటే కరోనా అనేది ఒక సమస్య, దాని తర్వాత వచ్చిన సమస్య ఏమిటంటే ఈ కరోనాకు చికిత్స ఏమిటి, వైద్యం ఏమిటి అన్నది. వైద్యం లేదు, నివారణ ఒక్కటే మార్గము అనే సంగతి తెలిసిందే.
వైద్యం లేదు ఇక దానికి. దాన్ని మనిషి నియంత్రించలేడు. ఒంట్లోకి వచ్చినప్పుడు అది విస్తరించకుండా చూసుకోగలడు, అంతే తప్పించి దాన్ని నిర్మూలించలేడు అనే సంగతి తెలిసిపోయింది. కాబట్టి వ్యాక్సిన్ తయారు చేయాలి అన్నది ప్రపంచం ముందున్నటువంటి రెండవ సవాలు. వెరీ గుడ్, వ్యాక్సిన్ తయారు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ప్రపంచం ముందున్నటువంటి మూడవ సవాల్ ఏమిటంటే, ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రతి వ్యక్తి దగ్గరకు ఎలా చేర్చగలగాలి? ఎందుకంటే ఇంచుమించుగా 780 కోట్ల మంది జనాభా ఉన్నది ప్రపంచంలో. ప్రతి మనిషి దగ్గరికి చేర్చాలి అంటే రవాణా సౌకర్యాలు చాలా శక్తివంతంగా ఉండాలి. అందులోకి వ్యాక్సిన్ అనేది మామూలు ఇంజెక్షన్ లాగా, టాబ్లెట్స్ లాగా ఎక్కడ పెడితే అక్కడ పెడితే కుదరదండి. దాన్ని తప్పనిసరిగా నిర్ధారిత శీతలీకరణ పద్ధతుల్లోనే ఉంచాలి. అనగా దానికి తగినంత చల్లదనం ఉండాలి. అనగా ఫ్రిడ్జ్లో ఉండాలనుకోండి. అంటే మందు రవాణా అవడమే ఫ్రిడ్జ్లో ఉండగా, అనగా తగినంత ఉష్ణోగ్రతలో ఉండగానే దాన్ని రవాణా చేయాలి. ఎక్కడి నుండి? ఉత్పత్తి అయిన ప్రదేశం నుండి పేషెంట్ వరకు. అతడికి అందేంత వరకు అది ఫ్రిడ్జ్లోనే ఉండాలి. మరి ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ట్యాబ్లెట్లో లేకపోతే ఇంజెక్షన్స్ అన్ని ఒక బాక్స్లో వేసేసి ప్యాక్ చేసి పంపించేసామనుకోండి, సమస్య ఉండదు. అదే ఫ్రిడ్జ్లో పెట్టి పంపించాలి అంటే, దానిని చల్లగా అలాగే ఉంచాలంటే, నిర్ణీత ఉష్ణోగ్రతలో ఉంచాలంటే దానికి సెపరేట్గా బాక్సెస్ అవసరం. అంటే ఫ్రిడ్జ్లు ఉండాలి. ఫ్రిడ్జ్లు ఎన్ని పడతాయి విమానాల్లో? ప్రత్యేకంగా వాటిని తయారు చేయాలి, అదొక ఖర్చు. వాటన్నింటినీ మోసుకు వెళ్ళడానికి 8,000 జంబో మామూలు కాదు, 737లు 8,000 కావాలటండి. అంటే ఎంత ప్రహసనం ఉన్నదో ఒకసారి ఆలోచించండి. అనగా ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అది ప్రతి మనిషి దగ్గరకు చేరడానికి సంవత్సరాలు పట్టేయచ్చు. ఈ లోపు మనం ఉంటామో ఉండవో తెలియదు. ఈ దయనీయ స్థితి పచ్చగా వెలిగిపోతున్న మానవులకు ఎందుకు వచ్చింది? ఇది పాఠం. ఇంతవరకు ఎన్నో బాధలు, ఇబ్బందులు, శ్రమలు, ఎన్నో జబ్బులు, ఎన్నో తెగుళ్ళు, వీటన్నిటితో పోరాడుతున్న మనిషి నెత్తిన ఈ కరోనా అనేది ఊహించని పిడుగులా పడింది, శరాఘాతం అయిపోయింది ఒక్కసారిగా. ఎందుకు తగిలింది? దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటి? ఎందుకు మనిషి పోరాడలేక చేతులెత్తేశాడు? ప్రభుత్వాలు చేతులెత్తేశాయి, దేశాలు చేతులెత్తేశాయండి. అమెరికా హ్యాండ్స్ అప్ అయిపోయింది. ఇప్పుడు భారతదేశంలో ఈ పరిస్థితి నడుస్తుంది. రోజుకు 1,000 మరణాలు, 1,00,000 మంది చనిపోయారు. ఇంత విపత్తు ఈ లోకం మీదకు ఎందుకు వచ్చింది? వ్యాక్సిన్ కనిపెట్టి దాన్ని ఆపుచేసేద్దాం అనుకుంటున్నారే తప్పించి ఈ వైరస్ పూర్తిగా ఈ ప్రపంచం నుంచి పోదట. మీకు ఒక విషయం తెలుసా? ఏ వైరస్ పోవట్లేదు, ఏ జబ్బు పోవట్లేదు, ఏ తెగులు మానవాళిని విడిచిపెట్టట్లేదు. తెగులు వస్తోంది, వచ్చి స్థిరపడిపోతుంది అంతే. ఎప్పుడోకప్పుడు అది బయటపడుతోంది. స్వైన్ ఫ్లూ కావచ్చు, కలరా కావచ్చు, ప్లేగు కావచ్చు, లేకపోతే సీజనల్గా వచ్చే ఈ మలేరియాలు కావచ్చు, ఇవన్నీ కూడా మానవులను బాధ పెడుతూ పొడుస్తూ వెళుతున్నాయి తప్పించి మనిషిని విడిచిపెట్టి మాత్రం వెళ్ళిపోవట్లేదు. ఎందుకు ఈ స్థితి దాపరించింది? దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే వైరస్ కూడా ఒక జీవే, అది ఒక క్రిమి, కంటికి కనబడని ఒక సూక్ష్మ క్రిమి. కంటికి కనపడనిది ఇంత ఉన్నటువంటి మనిషిని, ఇంత పరిపాలనా సామర్థ్యం, ఇంత సైనిక పాటవం, అణుబాంబులు తయారు చేసి 1,00,000 మందిని క్షణాల్లో హరించివేయగలిగే, చంపివేయగలిగేటంతటి దుర్మార్గంలో ఎత్తుకెదిగిపోయిన మనిషి ఒక చిన్న తెగులుకు భయపడి ఇంట్లో తలుపులు బెడాయించుకుని కూర్చున్నాడు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ దుస్థితికి కారణం ఏమిటి? అణుబాంబుతో దాన్ని సంహరించగలరా? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసినటువంటి అణుబాంబులతో మనుషులను చంపగలరు, కానీ కరోనాను చంపగలరా? చంపలేకపోతున్నారు. $1,00,000,000 ఖర్చు పెట్టి అంతరిక్షంలోకి మనుషులను పంపిస్తున్నారు. అక్కడి నుండి వాళ్ళేవో పరిశోధనలు చేయగలుగుతున్నారు. అక్కడి నుండి పరిశోధనలు చేసి కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వగలుగుతున్నారా? కరోనాను మట్టు పెట్టగలుగుతున్నారా? లేదు. ఏమీ చేయలేకపోతున్నారు. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతుంటే. ఎందుకు మనిషి జీవితం ఇలా అయిపోయింది? అర్థాంతరంగా కనబడిన ఒక జీవికి వణికిపోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఈ జీవి పుట్టుపూర్వత్తరాలు ఏమిటి? ఈ తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి? కేవలం కరోనాయే కాదు, గతంలో 6 అతి ప్రమాదకరమైనటువంటి తెగుళ్ళు ఈ భూమి మీద దాడి చేసి 1,00,000,000 మందిని పొట్టన పెట్టుకున్నాయి. 1,00,000,000
ఒకరు కాదు ఇద్దరు కాదు, దేశాలకు దేశాలలోని జనాభాలే గణనీయంగా తగ్గిపోయాయి. యూరోపియన్ జనాభాలో 100% ఉన్నటువంటి జనాభా 60% వచ్చేసిందంటే ఎంత తగ్గిందో మీరు ఆలోచించండి ఒక్కసారి. ఎంత ప్రభావం ఉన్నదో ఈ వైరస్ ప్రభావం ప్రపంచం మీద. ఇప్పుడు కూడా ఇది ఎప్పుడు ఆగుతుందో, ఎంతమంది మిగులుతారో అన్నది అనుమానమే, అనుమానమే దేవుని పిల్లలారు. మరి ఎందుకు జీవం దగ్గరకు మనం వెళ్ళాలి? జీవం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ జీవాన్ని కలిగిస్తున్నవాడు ఏమంటున్నాడు అన్నది ఆలోచించాలి. తెగుళ్ళు గురించి, ఈ వైరస్ల గురించి దేవుడు మాట్లాడిన మాటలు మనం విన్నాం. దేవుని పిల్లలారా, దేవుడు తెగుళ్ళను పంపిస్తాను అంటున్నాడు, తెగుళ్ళు వస్తాయి అంటున్నాడు. ఐగుప్తు దేశం మీదకు దేవుడు తెగుళ్ళు పంపించాడు. కారణం ఐగుప్తు రాజు దేవుని మాట వినకపోవటం, ఐగుప్తు ప్రజలు మూర్ఖులు కావటం, మూర్ఖులు కావటం. కనీసం రాజుకు నచ్చ చెప్పే పరిస్థితుల్లో కూడా ఎవడం లేడు. ఒక్క రాజు తప్పు చేయటమే కాదు, మిగిలిన వాళ్ళందరూ కూడా అదే మూర్ఖత్వాన్ని ప్రదర్శించారు. మనకు తెలుసు, డబ్బున్న వాడికి మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది, అధికారం ఉన్నవాడికి మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది. వాడు ఆలోచించడు తన అధికారంతో ఏమైనా చేయగలను అనే అజ్ఞానంలో వాడు ఉండిపోతాడు. ఆ అజ్ఞానంలో ఉండే ఎంతో మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడు ఫరో. రెండు, తన దేశం ధ్వంసం అయిపోవడానికి కారణమయ్యాడు. ఏమండి, నీరు లేని పరిస్థితి, వడగండ్లు వచ్చాయి, ఎన్నో రకాల క్రిములు ప్రవేశించాయి, ప్రజలందరూ నానా బాధలు పడ్డారు. వీటన్నిటికీ కారణం ఫరో మూర్ఖత్వము, ఫరో అజ్ఞానము, ఫరో కఠినత్వము. కాబట్టి తెగుళ్ళు పంపించాడు. దేవుడు తానంటే ఏంటో నిరూపించాడు. దేవుడు అనేవాడు ఒకడున్నాడు. దేవుడు దండించదలుచుకుంటే ఇదిగో ఇలాగా కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. దేవుడు ప్రకృతి వైపరీత్యాలను రప్పించి మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తాడు. వడగండ్లు కురిపించి మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తాడు. సునామీలు రప్పిస్తాడు. ఎక్కడో ఉంటున్నటువంటి సముద్రం ఇళ్లల్లోకి వచ్చేసి మనుషులను ఎగరేసుకుపోయినటువంటి సందర్భాలు మనకు తెలుసు. మనిషిని దండించాలని దేవుడు నిర్ణయించినప్పుడు అనేక విధాలుగా ఉంటుంది. అది అనేక పాఠాలు మనం చూసాం. ఒక తుఫాను రూపంలో, ఒక సునామీ రూపంలో, ఒక భూకంపం రూపంలో నిరంతరం మానవ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇలా జరిగించడం అనుకున్నటువంటి కారణం ఏమిటి? దేవుడిని నమ్మని ఈ ప్రపంచానికి దేవుడు ఉన్నాడు అనే సంగతి ఎలా తెలియపరిస్తే బాగుంటుంది అని దేవుడు ఆలోచించడం. బాగా గమనించండి, ఎలా చెబితే ఈ మనిషి వింటాడు, ఎలా చెప్పాలి వీడికి, ఎలా చెప్పాలి? ముద్దుగా చెబితే వినే రకం కాదు వీడు. నేను కలిగించిన వాటిని చూసి నన్ను గురించి తెలుసుకుని నాకు భయపడే రకం కాదు వీడు. వీడు పరమ మూర్ఖుడు, మానవుడు అజ్ఞాని. నా స్వరూపాన్ని, నా స్వభావాన్ని వీడు పోగొట్టుకున్నాడు. కాబట్టి వీడికి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. మామూలుగా చెబితే వినే రకం కాదు వీడు అని ఆలోచించిన దేవుడు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెబుతాడు. దానికి ఉదాహరణలే ప్రకృతి వైపరీత్యాలు మరియు తెగుళ్ళు. ఐగుప్తురాజు మాట వినలేదు, తెగుళ్ళను పంపించాడు. ఇకపోతే ఇశ్రాయేలీలు, వాళ్ళు మంచి స్థలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కళ్ళు కూడా నెత్తికెక్కేటప్పటికీ వాళ్ల మీదకు కూడా తెగుళ్ళు రప్పించాడు అనే సంగతి మనం చూశాం. మానవుల తప్పిదాలు, దేవుణ్ణి పట్టించుకోని తత్వం, విచ్చలవిడి జీవితాలు, వ్యభిచారాలు, నిర్లక్ష్యం, ఆజ్ఞానుసారంగా బ్రతకకపోవడం, ఇవన్నీ కూడా ప్రపంచం మీదకి తెగుళ్ళు రావడానికి కారణాలుగా మనకు కనపడుతున్నవి. కీర్తన గ్రంథము 39:10 చూద్దాం. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు. తెగులు ఎవరు పంపిస్తారటండి? దేవుడు పంపుతాడు తెగులు. ఎందుకు? మనకి తెగులు ఎక్కువైపోయింది అనుకోండి, మనకి వ్యభిచారం అనే తెగులు పట్టేసింది, జారత్వము అనే తెగులు పట్టింది, ధనాపేక్ష అనే తెగులు పట్టింది, మనకి చాలా తెగుళ్ళున్నాయి. మనకి చదువు అనే తెగులు పట్టింది ప్రపంచానికి, విలాసవంతమైన జీవితము అనే తెగులు పట్టింది ప్రపంచానికి. ఇటువంటి తెగుళ్ళు పట్టినప్పుడు ఆ తెగులను వదలగొట్టడానికి దేవుడు ఏం చేస్తాడంటే తనకు తెలిసిన తెగుళ్ళు పంపుతాడు, తన దగ్గర ఉన్నటువంటి తెగుళ్ళు పంపుతూ ఉంటాడు. అందుకే రచయిత ఏమంటున్నాడంటే,
నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు అంటున్నాడు, అభ్యర్థిస్తున్నాడు, వేడుకుంటున్నాడు దేవుణ్ణి, దయచేసి తొలగించండి తండ్రి అంటున్నాడు. దేవుని పిల్లర, మానవ తప్పిదాలు దేవునికి ఆగ్రహాన్ని కలిగించి తెగుళ్ళు రావడానికి కారణమవుతాయి. మానవ తప్పిదాలు దేవునికి ఆగ్రహాన్ని కలిగించి తెగుళ్ళు రావడానికి కారణమవుతాయి. దావీదు చేసినటువంటి ఒక పని, ఇశ్రాయేలును లెక్కించాలి అని అతడు కనబరిచినటువంటి ఆలోచన ఆ దేశం మీదకు తెగులు రావడానికి కారణమైంది. ఈ తెగులు రావటం దేవునికి కోపం రావటం వల్ల, దేవుని ఆజ్ఞను పట్టించుకోకపోవడం వల్ల, దేవుని మనసును గ్రహించకపోవడం కూడా ఒక కారణమవుతుందండి. దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నప్పటికీ కూడా వాటిని హృదయపూర్వకముగా ఆచరించగా ముక్కుబడిగా మనిషి వెళ్ళిపోతున్నప్పుడు వాడిని దండించడానికి కూడా దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. ఇటువంటి ఎన్నో సందర్భాలు మనం బైబిల్లో చూసుకుంటూ వెళ్తాం. అనేక వైపరీత్యాలు కూడా తెగుళ్లుగానే దేవుని చేత లేక దేవుని నోట ప్రకటింపబడ్డాయి. రాజుల మొదటి గ్రంథము 8:37 దేశమందు క్షామము గాని తెగులు గాని గాడుపు దెబ్బ గాని చిత్తపట్టుట గాని మిడతలు గాని చీడపురుగు గాని కలిగినను, వారి శత్రువులు వారి వారి దేశపు పట్టణంలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను, ఇశ్రాయేలీయులకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకును కదా, సమస్య వస్తే తెలుస్తుంది కదా మానసికమైనటువంటి బాధ అంటే ఏంటో. అంటే తెగులు వస్తుంది, మానవుల ప్రవర్తనల వల్ల తప్పిదాల వలన తెగుళ్ళు వస్తాయి, నిర్లక్ష్య పెట్టడం వల్ల తెగులు వస్తుంది, దేవుడిని జ్ఞాపకం చేయడం కొరకు కూడా తెగులు వస్తుంది అనే సంగతి మనం తెలుసుకోవాలి. 2:13-13 వాన కురియకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడు గాని, దేశమును నాశనము చేయుటకు మెడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు, అంటే దేవుడు రప్పిస్తున్నాడు, స్పష్టమైపోతుంది ఇక్కడ. దేవుని కోపం వల్లనే మానవుల తిరస్కారం వల్లనే తెగుళ్ళు వస్తున్నాయి. పాత ఉన్నాయి కదండి, పాత ఉన్నాయి కదా ఏమండి, ఏ పాత ఉండగా మళ్ళీ కొత్తవి ఎందుకండి, ఇదే కదా. ఆల్రెడీ మనకి ఎయిడ్స్ ఉంది, దాని బారిన పడి చనిపోతున్నాము. ఆల్రెడీ స్వైన్ ఫ్లూ ఉంది, దాని బారిన పడి కొంతమంది చచ్చిపోతున్నాము. లేక ఇంకా చాలా రకాలైనటువంటి తెగుళ్ళు ఉన్నాయి, దాని బారిన పడి కూడా మనం చనిపోతున్నాము. ఏమండి మరి అటువంటి అప్పుడు మళ్ళీ కొత్తది పంపించాల్సిన అవసరం ఏముంది, కొత్తది ఎందుకు పంపించాలి, నీకు కొత్త రకమైన శిక్ష అవసరం, ప్రతిసారి కొత్త శిక్ష అవసరం. నేను ఎప్పటిలాగే దండిస్తున్నాను అనుకో, నువ్వు దానికి అలవాటు పడిపోతావురా. కాబట్టి నిన్ను కొత్త రకంగా కొత్త కొత్త బాధలతో నువ్వు చికిత్స కనుక్కోలేనంతగా నేను నిన్ను దండించాలి. నీకు చికిత్స దొరకకూడదు, ఇక నువ్వు వెతుక్కోవాలి, వెతుక్కోవాలి. ఒక మంచి మాట మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతుంది చూడండి, 14:19 నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా, సియోను నీకు అసహ్యమాయన, మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేలమమ్మను కొట్టితివి అంటున్నాడు. మాకు చికిత్స దొరకకుండునంతగా, వ్యాక్సిన్ దొరకట్లేదు, టాబ్లెట్లు దొరక, సరైన వైద్యం లేదు తెలుసా అండి, హైడ్రోక్లోరిక్విన్ అనే టాబ్లెట్లు వాడుతున్నాము, అది దేనికి, వైరల్ జ్వరం తగ్గించడానికి, కరోనా కొరకు కాదు. అర్థమైందా అండి, గొంతు నొప్పి వస్తుంది, అజిత్రోమైసిన్ వేస్తున్నాం, కరోనా గొంతులోకి వెళ్ళినప్పుడు సృష్టిస్తున్న విధ్వంసాన్ని ఆపడానికి కాదు అజిత్రోమైసిన్, గొంతు సమస్యకు అజిత్రోమైసిన్, జ్వరమునకు పారాసిటమాల్, సాధారణ జ్వరానికి పారాసిటమాల్ వేస్తాం బెనడాల్, కరోనా జ్వరానికి కాదు. ఇంకా చికిత్స లేదు, అర్థమైందండి. రష్యా వ్యాక్సిన్ కనిపెట్టింది, వ్యాక్సిన్ చికిత్స కాదు, నియంత్రణ 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 మాత్రమే. చికిత్స అనగా వైద్యం అందించటం, సమస్య వచ్చినప్పుడు మందు వేసి తగ్గించటం. ఇప్పుడు ఇక్కడ చికిత్స లేదండి కరోనాకి, ఎందుకట, చికిత్స లేనంతగా కొట్టాడు. ఎంత బాగుందో చూడండి ఆ వచ్చిన, మాకు చికిత్స దొరకకుండా అంతగా నీవేల మమ్మను కొట్టితివి, మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేది కనపట్టలేదు, చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము, మందులు ఎప్పుడొస్తాయో అని కనిపెడుతున్నాం.
టాబ్లెట్ ఎప్పుడు వస్తుందో అని కనిపెడుతున్నాం, టీకా ఎప్పుడు వస్తుందో అని ప్రపంచం అంతా కనిపెడుతోంది. మేలేదియు కనబడటలేదు. చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి వణుకొచ్చేస్తోంది, ఈలోపు ఏమైపోతామో అని. ఈలోపు ఏమైపోతామో, ఎగిరిపోతామేమో, పెట్టల్లా రాలిపోతామేమో అని భయపడిపోతున్నాం. ఈలోపే మనం భయపడుచున్నాము, భీతి తగిలి ఉన్నది. హోవా, ఇందుకు ఏమిటట ఈ తెగుళ్లకు కారణం? చికిత్స దొరకకపోవడానికి కారణం ఏమిటంటున్నాడు రచయిత? మా దుర్మార్గతను, దుర్మార్గము సన్మార్గము కాదు, దుర్మార్గం అనగా మార్గము తప్పిపోవడము, చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోవడము. దుర్మార్గము సన్మార్గము కాదు, సత్క్రియ కాదు, దుష్టక్రియ. మా దుర్మార్గము, మా పితరుల దోషమును మేము ఒప్పుకుంటున్నాం. నీకు విరోధముగా పాపము చేశాము, అందుకే తెగులు వచ్చింది, అందుకే చికిత్స దొరకట్లేదు, అందుకే దేవునికి కోపం వచ్చింది. నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము. నీ నామమును బట్టి పెద్ద మనసు చేసుకో తండ్రి, మమ్మల్ని త్రోసివేయకు నాయన. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచుకు. మేము చచ్చిపోతే నీకు బాధ కాదా చెప్పు, నీ ప్రజలు మరణిస్తే నీకు అవమానం కాదా చెప్పు అంటున్నాడు. మా పాపాలే వీటన్నిటికీ కారణము. ఇప్పుడు మనకు ఒక క్లియరెన్స్ వచ్చేసిందండి. అదేంటంటే, ఇన్ని తెగుళ్ళున్నా కొత్త కొత్త తెగుళ్ళు దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు అంటే, మనకి కొత్త కొత్త జాడ్యాలు వస్తూ ఉంటాయండి, కొత్త కొత్త జాడ్యాలు. మనం బానే ఉంటాం అప్పటి వరకు, అప్పటికప్పుడు మన మైండ్ మారిపోయి ఎలా ప్రవర్తిస్తామో తెలియదు. అప్పటి వరకు ఈ శరీరం తిన్నగానే ఉంటుంది, తెల్లవారేటప్పటికి దీని తీరు మారిపోతుంది. అప్పటి వరకు వాక్యంతోనూ, ప్రార్థనతోనూ, ప్రసంగాలతోనూ, వాక్యం వినడంతోనూ, వీటన్నిటితోనూ ఈ శరీరాన్ని కంట్రోల్ చేసిన మనం, ఇది పడుకుని లేచేటప్పటికి దీని తీరు మారిపోతుంది. హృదయం ఆలోచన తీరు మారిపోతుంది. మనిషిలో కోపం పుట్టుకొచ్చేసి, లేకపోతే ద్వేషం వస్తుంది, లేకపోతే కామం వచ్చేస్తుంది. నియంత్రించుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు. మొన్నటి వరకు బాగున్నాడు, ఇప్పుడు బాగలేదు. ఇప్పుడు బాగున్నవాడు రేపు బాగుంటాడో బాగుండడో తెలియదు. ఈ శరీరం అటువంటిది, ఈ హృదయం అటువంటిది. దీనిని నియంత్రించే విధానాన్ని దేవుడు తెలియపరుస్తున్నా, దానిని పట్టించుకొని మనము ఈ శరీరాన్ని వదిలేయడంతో, ఈ హృదయాన్ని విడిచిపెట్టేయడంతో, అది ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ సంచరిస్తూ, మన చేత పాపములను చేయిస్తూ, దేవునికి ఆగ్రహం కలిగించేటట్టుగా మనలను దేవునికి వ్యతిరేకంగా నిలబెడుతున్నది, నిలబెడుతుంది. ఏ ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం లేదా? ఉంది. క్రైస్తవులకు కొత్త నిబంధన లేదా? ఉన్నది. లోబడుతున్నావా? నాటి ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రమునకు లోబడ్డారా? లేదు. అందుకే దేవుడు కోపం వచ్చింది. నేటి క్రైస్తవులమైన మనము కొత్త నిబంధనకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని మనసుకు లోబడుతున్నామా? లేదు. క్రైస్తవులు లోబట్టలేదు, మిగిలిన ప్రపంచ ప్రజలు అసలు ఆలోచించరు. వేళ్ళే లోబడకపోతే ఇంకా వాళ్ళేం తెలుసుకుంటారు? అందుకే ప్రతి మనిషి దేవుని తెగులుకు చిక్కబడిపోతున్నాడు ఈ రోజున. ఆ దేశం ఈ దేశం అని లేదు, మొట్టమొదట పోయినయే క్రైస్తవ దేశాలు. బ్రిటన్ ప్రధానమంత్రి ఇవాళ అనౌన్స్మెంట్ చేశాడండి, కరోనా సెకండ్ స్టేజ్కి వెళ్ళిందట. ఎక్కడ? బ్రిటన్ దేశంలో. రెండవసారి మరలా విజృంభిస్తోంది కరోనా. మళ్ళీ వేల సంఖ్యలో ప్రాణాలు పోవచ్చు. మరి డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లు దేవుళ్ళు అన్నాడు కదా బ్రిటన్ ప్రధానమంత్రి. డాక్టర్లే దేవుళ్ళు, వాళ్ళనే మనం నమ్మాలి, వాళ్ళనే పూజించాలి, డాక్టర్లు దేవుళ్ళతో సమానం, దేవుళ్ళడు ఏం లేడు అన్నాడు కదా. మరి ఇప్పుడు డాక్టర్లు కాపాడతారులే, సెకండ్ వేవ్ కూడా బయలుదేరింది కదా. ఇటువంటి నిర్లక్ష్యపూరితమైన మాటలండి. తప్పు చేసిన వాడు తాను తప్పు చేశానని భయపడ్డు దేవుడికి, దేవుడి ముందు ఒప్పుకోవట్లేదు, క్షమాపణ అడగట్లేదు, నేరాన్ని అంగీకరించట్లేదు, సరికదా, సమర్థించుకుంటున్నాడు. లోకాన్ని చూసి, లోకాన్ని చూసి దేవుణ్ణి పక్కకు పెడుతూ దేవునికి ఆగ్రహాన్ని కలిగిస్తున్నాడు. అందుకే చికిత్స లేని తెగుళ్ళు, కొత్త కొత్త తెగుళ్ళు. ఏమండి చూడండి, ద్వితీయోపదేశ కాండము 28:58 చూసినట్టున్నాం నేను, మళ్ళీ చూద్దాం. నీవు జాగ్రత్త పడి, గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గాయకొనుచు నీ దేవుడైన యెహోవా ఆ మహిమ గల భీకరమైన ఆ నామమునకు నువ్వు భయపడకపోతే, అంటే దేవుని భయం లేకపోతే దేవుడు దెబ్బ కొడతాడన్నమాట.
అప్పుడు ఏం చేస్తాడట నీకు నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కలుగజేయును. ఆశ్చర్యకరమైన తెగుళ్ళటండి, తెగులట ఆశ్చర్యంగా ఉంటుందట. ఏడు తెగులు కూడా ఆశ్చర్యం అండి, అంతేనండి. దేవుడు ఏం చేసిన ఆశ్చర్యమే, ఆయన ఆలోచనలు ఆశ్చర్యమే. ఆశ్చర్యకరుడైనటువంటి యేసుక్రీస్తు గారు ఏంటి, అటువంటి త్యాగం అసలు ఎవరైనా చేస్తారా? కనీవిని ఎరుగది, చాలా ఆశ్చర్యం అది. యేసుక్రీస్తు గారు త్యాగము ఆశ్చర్యమే, తండ్రి అయిన దేవుని ఆలోచన ఆశ్చర్యమే, ఆయన తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్యమే, ఆయన మేధస్సు ఆశ్చర్యమే, చివరికి ఆయన పంపించే తెగుళ్ళు కూడా సో సర్ప్రైజింగ్, చాలా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. అంతే కదండి, ఒక చిన్న కంటికి కనపడని ఒక వైరస్ ప్రపంచానికి తాళం వేసేసింది అంటేనండి, తాళం వేసేసిందంటే ఇంకేమిటి చెప్పండి. మనిషి మొత్తం సర్దుకుని ఇంట్లో కూర్చున్నాడు, బంకర్లలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు ధనవంతులైతే. ఒకవేళ అదే తీవ్రత ఇంకా కొనసాగుతుంది, మరికొంచెం తీవ్రంగా ఉండే పరిస్థితి ఏమిటండి? ఇప్పుడు ప్రతిదినము వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి, వెరీ గుడ్. దేవుడు కొంచెం మీటర్ అలా తిప్పాడు అనుకోండి, సౌండ్ అలా పెంచినట్టు మనం దాన్ని అలా తిప్పాడు అనుకోండి, రోజుకు లక్షల్లో లేస్తున్నాం అనుకోండి మనం, అప్పుడు ప్రపంచం ఏం చేస్తుంది? మళ్ళీ అన్నిటినీ బంద్ చేసి ఇళ్లలో కూర్చుంటుంది. ఎంతకాలం కూర్చుంటుంది ప్రశ్న, ఎంతకాలం కూర్చుంటుంది ప్రపంచం? అందరూ ఇళ్లలో కూర్చుంటే పంటలు, ట్రాన్స్పోర్ట్లు ఎలా? భారతదేశం కరోనా వచ్చిన కొత్తలో గిలగిల్లాడిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఉన్న పాటున లాక్డౌన్ ప్రకటించారు, మనుషుల దగ్గర ఉన్నటువంటి వస్తువులు నిండుకున్నాయి, వాడికి కొత్త వస్తువులు ఎక్కడి నుంచి వస్తుంది? తయారైన చోటు నుంచి రవాణా జరిగి రావాలి, రవాణా కావాలి. రవాణా సదుపాయాలు లేవు, మొత్తం మూసేశారు, ఉన్నవి తినేశారు, కొత్తగా తినడానికి లేదు సరుకు. ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం, ప్రత్యేకించి పేదలైన కూలీలండి, రోజువారీ కూలీలు అనుభవించిన శ్రమ, ఆకలితో వారు మలమల మాడిపోయిన తీరు చాలా బాధాకరం, వేదన భరితమండది, భరించాలి మనిషి తప్పదు. కారణం మాట వినకపోవటం, దేవునికి భయపడకపోవటం. యెహోవా నీకు నీ సంతతి ఆశ్చర్యకరమైన తెగుళ్ళు, ఆశ్చర్యపోతావు నువ్వు ఈ తెగుళ్ళను చూసి, కలుగు చేయను. అసిమ్టమాటిక్, ఏ రోగ లక్షణాలు లేవు, ఆకస్మికంగా కొప్పుకూలు చచ్చిపోతున్నాడు అంతే. చనిపోయిన తర్వాత టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్, కబళించేసేంత వరకు కూడా తెలియచెప్పట్లేదు ఒక్కొక్కసారి కరోనా, అవకాశం ఇవ్వట్లేదు. ఆశ్చర్యం, కొంతకాలం ఉండిపోవు, దీర్ఘకాలం ఉంటుంది అటండి తెగులు, దీర్ఘకాలం, దీర్ఘకాలం. చెడ్డ రోగములు నిన్నిలాగే బాధించాలరా, నువ్వు మాట వినే రకం కాదు నువ్వు. ఏమండి, మన ఒళ్ళు బాగుందనుకోండి, మన ఒంట్లో బాగుందనుకోండి, ఒంట్లో బాగుంది మన పరిస్థితి ఎలా ఉంటుందండి? ఒంట్లో బాగుంటే మనకు చాలా కావాలనిపిస్తుంటుందండి, చాలా కావాలనిపిస్తుంటుంది. ఈ శరీరం చాలా చాలా అడుగుతుంటుంది. మగవాడు అనుకోండి, మద్యపానం మీదకి వెళుతుంది మైండ్, పురుషులు ఇంకా పేకాట్ల మీదకి వెళుతుంది, ఇంకా వ్యభిచారాల మీదకి, జారత్వాల మీదకి వెళుతుంది, ఇంకా ధనార్జన మీదకి వెళుతుంది, డబ్బు ఎలా కూడగట్టాలన్న దాని మీదకి వెళుతుంది, ఆస్తులు ఎలా సంపాదించాలి అన్న దాని మీదకి వెళుతుంది. స్త్రీలు అనుకోండి, ఆరోగ్యం అంతా బాగుందనుకోండి, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు కొన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు వెళుతూ ఉంటారు. ఏం కొనుక్కోవాలి, ఎలా తయారు కావాలి, ఏ చీరలు కట్టుకోవాలి, భర్తను ఎలా పీడించుకుని తినాలి, ఇలా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్లాన్, ఒక్కొక్క పద్ధతిలో వెళుతూ ఉంటారు. వెరీ గుడ్. ఇప్పుడు జబ్బు వచ్చిందనుకోండి, మనకి ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చింది, అప్పుడు మన పరిస్థితి ఎలా అవుతుందండి? ఒక్కసారిగా అలా కుచించుకుపోతాం అంతే, అలా అప్పటి వరకు ఇలాగ కళ్ళు పైకెత్తి ఇలా అహంకారంతో పొగరుతో చూసే మనిషి ఎలా పడిపోతాడు అంతే. ఇలాగ ఒకసారి ఎవరితో మాట్లాడినా ఎంతో వినయముగా దీనముగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పటి వరకు కోపాన్ని కురిపించిన కళ్ళు ఎవరన్నా పలకరిస్తే చాలు, ధారాపాతమై కురిసేస్తూ ఉంటాయి నీళ్లు. అంటే తెగులు, జబ్బు, వ్యాధి మన ప్రవర్తనను నియంత్రిస్తుంది అన్న సంగతి మనకు తెలియాలి. మనలను కంట్రోల్లో పెడుతుంది, మన విర్రవీగతత్వాన్ని అదుపులో ఉంచుతుంది. హాస్పిటల్కి వెళ్ళిన నడు నొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీ పోయిందని అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి? కిడ్నీ పోయిందని అంత ఒకే ఒక్క మాట, గుండె ఆగిపోయింది ఒకేసారి, ఏంటో సన్నగా నొప్పి వస్తుంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వాల్వులు పూడిపోయినాయి, మొత్తం స్టెంట్ అయిపోతే పోతావు నువ్వు అనడనుకోండి,
లేకపోతే ఇమీడియట్గా ఓపెన్ హార్ట్ అన్నారు అనుకోండి, అంతే వీడి గుండె అక్కడే పగిలిపోతుంది ఓపెన్ హార్ట్ అన్నప్పటికి. అప్పటి వరకు విర్రవీగడు ధనార్జన అనుకున్నాడు, లేకపోతే పదవీ వ్యామోహము, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మంత్రి కావాలి, ఇటువంటివి చాలా ఉన్నాయిగా. నీ జబ్బు నిన్ను కంట్రోల్లో పెడుతుంది. నీ తెగులు మనకొచ్చే ఈ తెగులు మనలను ఆలోచింపచేస్తుంది. ఏమంటే కరోనా వచ్చిన తర్వాత మనం ఎన్ని ఆలోచించామండి, ఎన్ని ప్రణాళికలు దేవుని కొరకు, ఎన్ని వాగ్దానాలు దేవుని కొరకు, ఎన్ని సత్క్రియలు దేవుని కొరకు, ఎంత ఇద్దామనుకుంటున్నాం మనం దేవుని కొరకు, ఎన్ని వచ్చేసాయి చూసారా అండి. ఎందుకంటే రేపు ప్రాణం పోతుంది కాబట్టి ఇవాళ్లే దేవుని కొరకు చేయవలసిన పని మనం చేయాలి. దేవుని కొరకు అందించవలసినది అందించాలి. దేవుని కొరకు చేయాల్సిన వాగ్దానం చేయాలి. దేవుని కొరకు జరిగించవలసిన పనులు జరిగించాలి అనే ఆలోచనకు మనం వచ్చేసాం. దేవుడు బ్రతుకునిస్తే మరిన్ని దైవ కార్యక్రమాలు మరింత ఉన్నతంగా జరిగించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఇహ బ్రతుకుతున్నది లేక బ్రతకవలసినది దేవుని కొరకే. ఇహ మనది అనుకున్నది అయిపోయింది కా పూర్తిగా. మనము అనే మన లిస్టు నుంచి మనం చెరిపేసుకోవాలి. ఇక ఏం చేసినా దేవుని కొరకే. ఇక మీదట అని అందుకే చెప్పాను ఆ మధ్య నేను, ఇక మీదట జీవించు కాలము. తెగులు మనిషిని ఒక్క తొక్కు తొక్కుతుందండి, ఒక్క తొక్కు అన్నమాట. తెగులు కాని, జబ్బు కాని, రోగం కాని ఏదైనా సరే ఈ శరీరానికి కలిగే రుగ్మత మనలను దేవుని వైపు ఆలోచింపచేస్తుంది, మన ప్రవర్తనను నియంత్రిస్తుంది, మన కళ్ళు కిందకి దింపుతుంది, ఆకాశ నెత్తికెక్కేసిన కంటిని కిందకి దింపుతుంది. అందుకే దేవుని కోపం వల్లే ఈ తెగుళ్ళు వస్తున్నాయి అంటున్నాడు 58:50 కీర్తన గ్రంథము. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేశాడట, మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక. వారి జీవాన్ని ఏం చేశాడు, జీవాన్నిచ్చిన దేవుడే ఆ జీవాన్ని పట్టుకెళ్లి తెగులుకు అప్పచెప్పాడట. అదేంటండి, జీవాన్నిచ్చింది ఎందుకండి, తెగులుకు అప్పచెబుతాకా అండి, జీవాన్నిచ్చిన తెగులుకు అప్పచెప్పడానిక ఏమైనా న్యాయం అండి అది. ఆలోచించండి, జీవాన్నిచ్చిన వాడు తెగులు కిందకు అప్పచెబుతున్నాడు, ఇది ప్రశ్న. మన కన్న బిడ్డల్ని మనం ఎందుకు కొడతాం, వాడిని కొట్టాలి, కన్నావు కానీ కొట్టవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి, కొట్టాలి, దండించాలి, వాడిని శిక్షించాలి. శిక్షించకపోతే వాడు మారడు, వాడి వెనక పుట్టిన వాళ్ళు కూడా మారరు. మనం మన పిల్లల్ని కొద్దిపాటి శిక్షతోనే వదిలేస్తాం, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి, భయంకరమైన శిక్షలు విధిస్తాడు కొంతమందికి, తద్వారా మిగిలిన వాళ్లకు బుద్ధి చెబుతాడు, వారిని మేల్కొల్పే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దేవుని కోపము కారణము, తెగుళ్లకు కారణము. కీర్తన గ్రంథము 106:29 వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించారు. తమ క్రియల చేత దేవునికి కోపం పుట్టించారు కాబట్టి ఏమైందట, వారిలో తెగులు రేగను అంటున్నాడు. దేవునికి కోపం, నీ మీద కోపం దేవునికి, పట్టరాని కోపం వచ్చేసింది దేవుడికి, తట్టుకోలేకపోతున్నాడు దేవుడు కోపాన్ని. కారణం ప్రవర్తనలు. చదువే జీవితం అనుకుంటున్నావా, నీ బిడ్డలను పెద్ద పెద్ద చదువులు చదివించి ఆకాశం అంత ఎత్తును కూర్చోబెట్టాలనుకుంటున్నావా, ఇదే జీవిత లక్ష్యంగా వాళ్ళకి ఇచ్చావా, నువ్వు నీ బిడ్డలు నీ కుటుంబం కూడా దెబ్బతింటారు. ఎందుకంటే నీ బ్రతుకులో దేవుడికి చోటు లేదు. ఎంతవరకు ఇచ్చావు చోటు, కేవలం దశంభాగం వరకు మాత్రమే నువ్వు దేవుడికి చోటు ఇచ్చావు. నీ దశంభాగం దేవుడికి ఎందుకు కావాలి, నువ్వు కావాలి దేవుడికి. నువ్విచ్చే డబ్బు కాదు దేవుడికి కావాల్సింది, ముందు నువ్వొచ్చి కూర్చో, అప్పుడు నువ్వు దేవుడికి చేయవలసింది చెయ్యి. నువ్వు రాకుండా డబ్బులు ఇచ్చి తప్పించుకుంటారంటావేంటి, అదెంతవరకు సమంజసం. దేవుడు కొరకు చదవవు, నీ కొరకు మాత్రం ఎంత పెద్ద చదువైనా చదువుతావు. ఎందుకు విడిచిపెట్టాలి దేవుడు, దేవుని కొరకు పెళ్లి చేసుకోవు, నీకు నచ్చిన పెళ్లి నువ్వు చేసుకుంటావు, ఎందుకు వదలాలి నిన్ను దేవుడు. దేవుని కొరకు బిడ్డల్ని కనవు, నీ శరీర కోరికలు తీర్చుకోవడం ద్వారా పిల్లలు పుడుతున్నారు అనుకుంటావు, అటువంటి అప్పుడు దేవుడు ఎందుకు విడిచిపెట్టాలి, ఎందుకు తెగుళ్ళకి అప్పగించకూడదు ఈ ప్రపంచాన్ని. ప్రపంచ ప్రజలు చూడండి ఒక్కసారి, న్యూస్ పేపర్లో వస్తున్నటువంటి వార్తలు చూడండి, ప్రపంచమంతా చదువు, కెరీర్ అన్న ఈ రెండింటి మీద వెళుతుందండి. చదువు, దానికి తగినటువంటి ఉద్యోగం, చదువు ఉద్యోగం మంచిది. బ్రతకాలంటే చదువుకోవాలి, బ్రతకాలంటే ఉద్యోగం చేయాలి, కాదని అనట్లేదు. కానీ దేవుడికి ఇస్తున్న ప్రాధాన్యత ఏది, దేవుడికి ఇచ్చిన చోటు ఏది, అదే జీవితం అనుకుంటున్నావా,
పెద్ద ఉద్యోగం చేసి పెద్ద మనగాళ్ళం అనుకుంటున్నావా, మనం పెద్ద జీతగాళ్ళం అనుకుంటున్నావా, ఇదే జీవితమా? దెబ్బతినిపోతాం, దెబ్బతినేస్తాం దేవుని చేతిలో. చావు దెబ్బ కొట్టేస్తాడు దేవుడు, ఇక తేరుకోలేము మనం అక్కడి నుంచి. కాబట్టి దేవుని పిల్లలారా, ప్రతి విషయాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు, ప్రతి సంగతిని దేవుడు లెక్క కడుతూ ఉంటాడు. మనిషి జీవితం ఎలా ఉంది, మనిషి ప్రవర్తన ఎలా ఉంది ఆలోచిస్తూ ఉంటాడు దేవుడు ఎప్పుడూ కూడా. అందుకే మనిషిని నియంత్రణలో పెట్టడానికి దేవుని కోపము తెగులై వస్తుంది ఈ ప్రపంచం మీదకి. వచ్చింది మన తప్పిదాల వల్లే, మానవ తప్పిదాల వల్లే, ముఖ్యంగా క్రైస్తవులు చేసిన తప్పిదాల వల్లనే, క్రైస్తవుల తప్పిదాల వల్లనే, వాక్యం ఎరిగిన మనము చేస్తున్న పాపముల కారణంగానే ఈరోజు ఈ తెగులు లోకం మీదకి దేవుడు పంపించాడు అని మనం గుండెల మీద చెయ్యేసుకుని చెప్పక తప్పదు. ఈ విధ్వంసంలో, ఈ విధ్వంసంలో, ఈ మారణ కాండలో మన పాత్ర కూడా ఉన్నది, మన చెయ్యి కూడా ఉన్నది. మనలను బట్టే దేవునికి కోపం వచ్చింది, మన ప్రవర్తన బాగోలేదు కాబట్టే దేవునికి కోపం వచ్చింది. యిర్మీయా గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం, మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరినీ హతము చేసేస్తాను. ఏమనుకుంటున్నారా మీరు అంటున్నాడు, హతము చేసేదను గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. తిట్టు చేసిందండి, చచ్చిపోతారు మీరు ఏంటనుకుంటున్నారో, ఏంటి దేవుడు మాట్లాడే మాటలే? మరి మనం రోజు అనుకుంటున్నటువంటి మాటలు, మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు, ప్రార్థనకు ముందు మనం పొగిడే పొగడతలు దేవుణ్ణి, అవన్నీ అలా ఉంటే దేవుడు మాట్లాడండి ఇలా ఉన్నాయి? గొప్ప దేవుడు అయిన దేవా, నీకే స్తోత్రములు. పరలోకం ఉంది సింహాసనాసీనుడైన దేవా, నీకే స్తుతులు. యేసుక్రీస్తును పంపించి మా ప్రాణాలను, మా ఆత్మలను రక్షించిన దేవా, మీకే స్తుతులు. అంత గొప్ప దేవా మీకు స్తోత్రములు, ఎంత గొప్ప దేవా మీకు వందనములు, అంత గొప్ప దేవా మీకు మహిమ కలుగుంది కాదు. స్తోత్ర బలిలు చెప్తున్నారు, స్తోత్ర బలి అట, 1000 రాశారు దేవుని పొగుడుతూ, 1000 మాటలు రాశారు స్తోత్ర బలి, లేకపోతే 100 మాటలు మొత్తానికి. వాటన్నిటినీ ఒక్కొక్క పాంప్లెట్ కింద మనుషులు చేతులు పెట్టేస్తాను చర్చికి, అవి చదివేస్తే దేవుడు మహిమ పరచబడిపోతాడు అంతేక. స్తోత్ర బలి అట, దాని పేరు స్తోత్ర బలి. పాంప్లెట్ ఉంది మా దగ్గర. మరి దేవుడు పొగుడుతున్నావు, దేవుడు ఏమంటున్నాడు, చచ్చిపోతారా మీరు అని దేవుడు అంటున్నాడు. చూశారండి, మన ఆలోచనలకు, దేవుడు మీద మనకున్న అభిప్రాయమునకు వాస్తవంగా కనబడుతున్న దేవునికి ఎక్కడా పొంతన కుదరట్లేదు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం చూద్దాం, మొదటి వచనం, మరియు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. ఏమండి 7 తెగుళ్ళట, 7 తెగుళ్ళు. 16వ అధ్యాయం మొదటి వచనంలో మరికొన్ని మాటలు మనకు కనిపిస్తాయి, మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆయన ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి, దాని ప్రతిమకును నమస్కారము చేయువారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను అంటున్నాడు. చూసారండి, ఒక్కొక్క జబ్బు, ఒక్కొక్క తెగులు, ఒక్కొక్క విధానంగా దేవుడు కలిగించుకుంటూ వెళుతున్నాడు. 2వ పాత్ర కుమ్మరించినప్పుడు ఒక సంఘటన జరిగింది, 3వ పాత్ర కుమ్మరించగా మరొకటి జరిగింది, 4వ పాత్ర కుమ్మరించగా సూర్యుడి మీద కుమ్మరించాట చూడండి, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకును సూర్యునికి అధికారం ఇయ్యబడెను, కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద, సూర్యరశ్మి వలన కలిగే తెగులు, వస్తున్నటువంటి క్యాన్సర్లు, భూతాపం పెరిగిపోతోంది. కారణం సూర్యుడు భగభగలాడిపోతున్నాడు, మంచుకొండల్లోని మంచు కరిగిపోతోంది, లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోతున్నాయి, పెరిగిపోతున్నాయి, ప్రపంచం మునిగిపోవచ్చు అన్నట్టుగా ఉంది పరిస్థితి. కారణం సూర్యుని నుండి వస్తున్నటువంటి అతి నీల లోహిత కిరణాలు.
ఏమైందట ఎందుకట ఇదంతా? నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించారే గాని ఆయనను మహిమపరుచునట్లు మారు మనస్సు పొందిన వారు కారు. మారట్లేదండి మనుషులు. తెగులు వెంట తెగులు వస్తుంది, మనిషిలో మార్పు రావట్లేదు. మనిషిలో మార్పు వచ్చినప్పుడు తెగుళ్ళు ఆగుతాయి. మనిషి మారనంత వరకు తెగుళ్ళు ఆగవు, తెగులాగదు. కరోనా పోయిందా? వ్యాక్సిన్ కనిపెట్టేశారా? వెరీ గుడ్. అందరం ఏం చేసుకున్నామా? టీకాలు వచ్చేసాయి. కొంతకాలం ఆగండి, కొత్తది లాంచ్ అవుతుంది. మళ్ళీ ప్రపంచం అంతా తలలు పట్టుకుని ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుని తమ శాస్త్ర పరిజ్ఞానం వైద్య పరిజ్ఞానం అంతటినీ వినియోగించి విని మొత్తానికి మళ్ళీ కనిపెడతలేదు. ఈలోపు లక్షల ప్రాణాలు వెళ్ళిపోతాయి, జారిపోతాయి. ఆలోచించండి, ఇలా ఎంతకాలం? మనం మారనంత కాలం, మన బ్రతుకు మారనంత కాలం, మారు మనస్సు పొందనంత కాలము ఈ ప్రపంచపు పరిస్థితి ఇలాగే ఉంటుంది. తెగులు వెంబడి తెగులు, తెగులు వెంబడి తెగులు, తెగులు వెంబడి తెగులు వస్తూనే ఉంటుంది. లూకా సువార్త 21:11 మనం చూశాం. మరియు ఆయన వారితో ఇట్లనను, జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపములు, తెగుళ్ళు అంటున్నాడు. అక్కడక్కడ భూకంపములు, అక్కడక్కడ తెగుళ్ళు మొదలవుతాయి. కానీ తెగులు ఒక చోట మొదలవుతే మొత్తం వ్యాపిస్తుంది. భూకంపం ఒక చోటే ఉంటుంది ఏమండి, అలాగే సునామీ ఒక ప్రాంతానికే పరిమితం అవుతుంది, లేకపోతే కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం అవుతుంది. తెగులు అలా కాదండి. తెగులు పరిస్థితి ఎలా ఉందంటేనండి, ఒకప్పుడు ఎవడు ఊళ్ళో వాడు పడుండేవాడు ఏమండి. మనిషి టెక్నాలజీ పెంచుకుని దేశాలు దాటి వెళ్ళి ఉద్యోగాలు చేయడం అలవాటు చేసుకుంటున్నాడు. పైగా వ్యాపారాలు పెరిగాయి. ఈ వ్యాపారాల పేరుతో నిరంతరము ప్రయాణాలు ఆ దేశం నుండి ఈ దేశానికి, ఈ దేశం నుండి ఆ దేశానికి. చైనాలో మొదలైంది. చైనాలో తెగులు వచ్చిందని తెలుసుకునే లోపు ప్రపంచం అంతా విస్తరించేసిందా లేదా చెప్పండి? ఎందుకంత వేగంగా? నీకు చైనాలో పని ఏంటి? ఆయన మనకు కువైట్లో పని ఏంటండి? మనం ఎక్కడ పుట్టాము? ఇండియాలో పుట్టాం. మనం ఎక్కడ ఉండాలి? ఇండియాలో ఉండాలి. కానీ మనం ఏం చేసాం? లేదు. ఎంతకాలం అని ఇండియాలో ఉండి సంపాదిస్తామండి? అదే కువైట్ వెళ్ళాం అనుకో, అదే కష్టం. అక్కడ పడితే మంచి జీతం వస్తుంది, ఇల్లు త్వర త్వరగా కట్టేయచ్చు, కారు త్వరగా కొనిసేయచ్చు, లాభం సంపాదించుకోవచ్చు. అక్కడికి వెళ్ళేదని వ్యాపారం చేసామనుకో. నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు సీనియర్ రిపోర్టర్, సురేష్ గారు ఒక మాట చెప్తాను గుర్తుంచుకోండి. చెప్పండి సార్. అక్కడ మీరు పని చేసుకు బ్రతకటమే కాదు, పక్కన ఏదో ఒక చిన్న వ్యాపారం వెతుక్కోండి అన్న సలహా ఇచ్చాడు. చాలా సీక్రెట్గా పక్కకు పిలిచి మరి చిన్న వ్యాపారం వెతుక్కోండి, ఏదైనా సరే లాభం వచ్చేటట్టు చూసుకోండి. మీరు 20-30 ఏళ్ళు ఉండాల్సిన అవసరం లేదండి, 5 ఏళ్ళు ముగించుకుని వచ్చేయండి, మళ్ళీ మనం ఇక్కడ దున్నేద్దాం మన కలంతో మన రాతలతోటి అన్నాడు. ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసి లక్షల కోట్లు గడించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు తెలుసండి? చాలామంది ఉన్నారు. అవునా? కువైట్ ఎందుకు? లాభసాటిగా ఉంటుంది. అమెరికా దానికి ఇంకా లాభం, అమెరికాకైతే ఇంకా లాభం. జర్మనీ బాగుంటుంది, చైనా బాగుంటుంది. ఇలాగా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరగటం మొదలుపెట్టారు. పైగా వ్యాపారాలు ఎన్నడూ లేని ఈ వ్యాపారాల మీద ఒక మెసేజ్ చెప్తానండి, గతంలో లేనంతటి వ్యాపారాలు ఇప్పుడు. విమానాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. వీడు మాట్లాడితే చైనా వెళ్ళిపోతుంటాడు, సరుకు తెచ్చేసుకుంటుంటాడు. అక్కడి వాడు ఇక్కడికి వచ్చేస్తాడు, ఇక్కడ డీల్స్ బుక్ చేసుకుంటాడు, అక్కడి నుంచి సరుకు పంపించేస్తాడు. ఇలా ప్రపంచం అంతా చూడండి. విమానాలు ఒక సైట్ ఉంటుందండి, ఒక సైట్ ఉంటుంది. ఆ సైట్లోకి మనం వెళితే విమానాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా కదులుతున్నాయో, ఎన్ని వేల విమానాలు గాల్లో ఉన్నాయో చూపిస్తుంటుందండి. ఎందుకు తిరుగుతున్నాయి? వీడికి పని లేదు, డబ్బు సంపాదనే పని. ఇక ఎవడు ఊళ్ళో వాడు ఉండట్లేదు. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు ఎక్కడ ఊళ్ళు అక్కడికి వెళ్తారు. కోయిట్ వాళ్ళు అందరూ చైనా వెళ్ళారు, చైనా వెళ్ళి ఇరాన్ వచ్చారు, ఇరాన్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. అంతే కదండి. ఇప్పుడు ఆలోచించండి, తిరుగుడు ఎక్కువ మనకి. అందుకు ఒక చోట ప్రారంభమైనటువంటి తెగులు అది అక్కడుండక మొత్తం అలిమేస్తుంది. నేటి కాలంలో అలిమేస్తుంది. అమెరికాలో స్వైన్ ఫ్లూ వచ్చిందండి మొట్టమొదట. భారతదేశానికి ఎన్ని రోజులు వచ్చేసిందండి? చాలా త్వరగా వచ్చేసింది. అమెరికాలో ఎయిడ్స్ ఫస్ట్ కేసు నమోదైంది 1985 ఆ చిల్లర్లో. విత్ ఇన్
డేస్ రోజుల్లో భారతదేశానికి వచ్చేసింది. అంత వేగం తెగులు కారణం నీ టెక్నాలజీ, మనిషి, మనిషి తెచ్చుకున్న టెక్నాలజీ, మనిషి చదువు, మనిషి విజ్ఞానం, దేనికి? పతనం కావటానికి, నాశనం కావటానికి, దేవుడి నుండి దూరం కావటానికి. బాగా చదువుకుని ఉద్యోగం చేస్తానని వాక్యం వినమని అడగండి. మనంత పిచ్చుడు ఎవడో లేడనుకుంటాడు వాడు. కారణం ఏమిటి? వాడు చదువుకుని మంచి పొజిషన్లో ఉన్నాడు, వాడికి ఎన్నో పనులు ఉంటాయి, వాడు వాక్యం వినడు, వాడు వాక్యం వినడు, వాడికి వంట పట్టదవి, వాడికి ఎక్కదవి, వాడు పట్టించుకోడు దాన్ని. ఎందుకు? నో, వీఆర్ ఎడ్యుకేట్స్, వీఆర్ ఎంప్లాయీస్, మాకు ఎన్నో పనులు ఉన్నాయి, మాకెక్కడ కుదురుతుంది? మరి అలాంటప్పుడు ఎందుకు రాకూడదు నీ మీదకు తెగులు? ఎందుకు రాకూడదు? మన బిడ్డల మీదకి ఎందుకు రాకూడదు? మనం దేవునికి లోబడినప్పుడు దేవుడు ఎందుకు మనల్ని విడిచిపెట్టాలి? మనకు ఒక న్యాయం, మరి మీరు మిగిలిన వాడికి ఒక న్యాయమా? లేదు. దేవుడు అన్యాయస్థుడు కాదు. ఎవరి విషయంలోనైనా సరే, వాడు క్రైస్తవుడా బయటవాడా, ఎవడైనా సరే తేడా జరిగితే శిక్ష ఒకే విధంగా ఉంటుంది. క్రైస్తవుడికి మరిన్ని దెబ్బలు తగులుతాయి, ఎందుకంటే వీడి విషయం తెలుసుకున్నవాడు, బైబిల్ చేతపట్టుకున్నవాడు, దేవుని మనస్సును పుస్తకంగా చేతిలో ఉంచుకున్నవాడు. అందుకే ఈ రోజున ప్రపంచమంతా అతలాకుతలం, దేవుని మాట వినకపోవటం. ఏమంటున్నాడు? వారితో ఇట్లనను, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నాయి కాబట్టే మీకు భూకంపాలు రావాలి, మీకు తెగుళ్ళు రావాలి. అయితే మనిషి మీదకి మనిషి వెళ్ళిపోవటం ఏంటరా? ఒకటి మీద ఒకటి వెళ్తాడనా మిమ్మల్ని పుట్టించింది? మనిషి మీదకి మనిషి ఎందుకు వెళ్ళిపోవాలి? దేశం మీదకి దేశం ఎందుకు వెళ్ళిపోవాలి? అందుకే మీకు భూకంపాలు కలిగి మిమ్మల్ని కూర్చోబెట్టాలి, మీకు తెగుళ్ళు కలిగించి మిమ్మల్ని మంచం పట్టించాలి, తినడానికి తిండి లేని దుర్భిక్షాన్ని మీకు కల్పించాలి, అప్పుడే మీరు కళ్ళు కిందకు పెట్టుకుని బ్రతుకుతారు అంటున్నాడు. అంటే దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు అన్నింటినీ బట్టి చూస్తే మనకు ఏమర్థమవుతుందంటేనండి, కేవలం మన ప్రవర్తనల కారణంగానే దేవుడు విసిగిపోయి ఈ తెగుళ్ళను లోకం మీదకి పంపిస్తున్నాడు, జబ్బులను పంపిస్తున్నాడు. ఒకటి ఉండగానే మరొకటి, ఒకటి పోకముందే మరొకటి. మన పాపాలే కారణం, మన జీవితాలే కారణం, నా పాపమే కారణం, నా జీవితమే కారణం. మరొక వచనం చూద్దాం చూడండి, మంచి రిఫరెన్స్, యిర్మీయా గ్రంథము 24:10. నేను వారికి వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండా వారు పాడైపోవు వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోనికి పంపేదను. నా మాట వినట్లేదు కాబట్టి, నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి, నేను చెప్పినట్టుగా బ్రతకట్లేదు కాబట్టి మీకు తగలాల్సిందేరా అంటున్నాడు. మీకు తగలాలి. మీరు మామూలుగా చెబితే వినే రకం కాదురా మీరు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, దేవునికి కలిగినటువంటి ఈ కోపాన్ని, ఈ ఉగ్రతను మనం చల్లార్చగలగాలి. దైవజనుడే దీనికి పరిష్కారం చూపించగలడు. దేవునిని నమ్మిన వారి వలననే దేవుని ఉగ్రత తగ్గించబడుతుంది, దేవుడు శాంతుడవుతాడు. ఒక సందర్భం చూద్దాం. నిన్న చూసిన సందర్భమే మనం, సంఖ్యాకాండము 25 సందర్భం మీ అందరికీ తెలిసిందే. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగరి. దాంతో దేవునికి కోపం వచ్చింది, తెగులు ప్రబలి జనాలను సంహరించడం మొదలుపెట్టింది. ఈలోపు ఒకడు ఏం చేశాడు? అందరూ చూస్తుండగా, అందరి కన్నులు ఎదుట మోషే చూస్తున్నాడు, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దయ్యుడుచుండని ఇశ్రాయేలీయులు సర్వ సమాజం యొక్క కనులు ఎదుటిని అందరూ చూస్తుండగా, ఇశ్రాయేలీలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొచ్చాడు. అప్పుడు ఏం జరిగిందట? యాజకుడైన అహరోను మనమడును, ఎలీయాజరు కుమారుడైన ఫీనెహసు అది చూచి సమాజము నుండి లేచి ఈటె చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీని, ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లుగా ఒక్క పోటు పొడిచాడండి. అప్పుడు ఇశ్రాయేలీలలో నుండి తెగులాగింది. ఎంత విడ్డూరంగా ఉంది చూడండి. ఎంతోమంది వ్యభిచరించారు. ఒకడు నేరుగా ఇంట్లోకి తీసుకొచ్చేసాడు, ఊళ్ళోకి తీసుకొచ్చేసాడు అనుకుందాం, పాళెంలోకి తీసుకొచ్చేసాడు. దేవునికి కోపం వచ్చేసింది, తెగులు విహరించేస్తుంది, ప్రాణాలు పోతున్నాయి. వాడు వెళ్ళి ఒక్క వేటు వేశాడండి. ఎంత డేరుగా లేచి వెళ్ళి ఆ పని జరిగించాడో చూడండి. అంటే తట్టుకోలేకపోయాడండి, రగిలిపోయాడనమాట. ఈ అకృత్యాన్ని చూసి రగిలిపోయాడు అతడు ఫీనెహాసు. అప్పుడు వెంటనే తెగులాగింది. అంటే దైవావేశం కలిగిన వాళ్ళు,
దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళు, దేవునికి అంకితమైన వాళ్ళు, తమ ప్రవర్తనలు, తమ మాటలు, తమ క్షమాపణలు, తమ చేతలు వలన దేవుని కోపాన్ని తగ్గించగలరు, తెగుళ్లను ఆపగలరు. తమ ప్రార్థనల వలన, తమ ప్రార్థనల వలన. మరొక సందర్భాన్ని మనం చూసినప్పుడు 11వ అధ్యాయము 1వ వచనం, జనుల ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహింపసాగెను. కోపం వచ్చింది దేవుడికి. జనులు మోషేకు మొర్ర పెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. దైవజనుడు పూనుకొని రంగప్రవేశం చేసి ఆప్ చేశాడు, అడ్డుపడ్డాడు, విన్నవించాడు దేవునికి, బ్రతిమలాడుకున్నాడు. ఇలా చాలా సందర్భాలలో మోషే అడ్డుపడటము, తెగుళ్ళు దేవుడు ఆప్ చేయటము, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటంటే, దైవజనుడు అడ్డుపడిన నాడు, దైవజనుడు ప్రార్థించిన నాడు యథార్థమైన హృదయంతో దేవుడు వారి మాట ఆలకించి, వారి మాట ఆలకించి దానిని నియంత్రణలోనికి తీసుకొస్తాడు. అనగా ఈ ప్రపంచం ఎక్కడికి రావాలి అంటేనండి, యథార్థమైన వాస్తవమైన హృదయంతో దేవుని తరపున పోరాడుతున్న దైవజనుని పాదాల చెంతకు రావాలి. అది విధానం. నువ్వు యాక్సిడెంట్ కనబడితే రేపు ఇంకోటి వస్తుంది. నీ బ్రతుకు మారాలి మొదట. నీ బ్రతుకు మారి నువ్వు దైవజనుని దగ్గరికి వెళ్ళాలి. ప్రజలు తమ మనస్సును మార్చుకోవాలి. 2 సమయంలో 24వ అధ్యాయము 25వ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను అలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. దైవజనుడే మళ్ళీ కల్పించుకోవాలి, దైవజనుడే దేవుని అభ్యర్థించాలి, అప్పుడే ఆ తెగులు ఆగుతుంది. మన తండ్రి గారు ఈ తెగులు వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఏమన్నారంటే, ప్రపంచ దేశాల నాయకులారా, మీ ప్రజలను ఒప్పించి ఏమని, పాపములను విడిచిపెడతాము, క్షమించమని, దేవుణ్ణి అడగమని, మీ ప్రజలను ఒప్పించి నా దగ్గరకు రండి, నేను ప్రార్థన చేస్తాను, తెగులు నిలిచిపోతుంది అని ఆయన చెప్పాడు. కారణం ఏమిటి? బైబిల్లో కనబడుతున్నటువంటి ఆధారాలు, దేవుని కొరకు పరితపించే సత్యవంతుడైనటువంటి దైవ సేవకుని మాటను దేవుడు మన్నిస్తాడు, మన్నిస్తాడు అని అంగీకరిస్తాడు. దానికి భరోసా ఇవ్వవలసింది ప్రజలు. ప్రజలు ఎలా ఉన్నా సరే బ్రతిమలాడేసినంత మాత్రం చేత ప్రతి సందర్భంలోనూ మన్నించాడు. గమనించండి, మోషే బ్రతిమలాడినప్పుడు చాలా సందర్భాల్లో దేవుడు తన కోపాన్ని నియంత్రించుకున్నాడు. అయితే ఇది అన్ని సందర్భాల్లోనూ జరగలేదు. మోషేను కూడా పక్కకు నెట్టి వాళ్ళను దండించిన సందర్భాలు ఉన్నాయి. అంటే అది వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, మనం మారాలి, మన ప్రవర్తన మారాలి, మన బ్రతుకు మారాలి, మన జీవితం మారాలి, మన నడవడిక మారాలి, మన చూపు మారాలి, మన ఆలోచన మారాలి, మన గమ్యాలు మారాలి, మన లక్ష్యాలు మారాలి. ఇక నుండైనా దేవునిలోకి మనం అడుగు పెట్టాలి, దేవుని కొరకు జీవించగలగాలి, మన పాపాలన్నింటినీ దేవుని ముందు అంగీకరించగలగాలి, దేవుడి బ్రతికెందుకు ఇచ్చాడో ఆలోచించాలి, దేవుని కొరకు బ్రతకడానికి నిర్ణయించుకోవాలి, దేవుని కొరకు మనం అడుగులు వేయగలగాలి. ఎందుకు బ్రతుకుతున్నావో మనం తెలుసుకోవాలండి, ఎందుకు జీవిస్తున్నావో మనకు అర్థం కావాలి, ఎలా జీవించాలో నేర్చుకోవాలి. పుట్టించిన దేవుని కొరకు మనం ఏం చేయగలం, పుట్టించిన దేవుని కొరకు మనం ఎలా బ్రతకగలం, మన పరిశుద్ధతను, మన నిర్దోషత్వాన్ని మనం ఎలా నిరూపించుకోగలం, మరణించిన తర్వాత మనం దేవుని దగ్గరకు వెళ్ళగలమా లేదా అనే పరిశీలన ప్రతి ఒక్కరికి అవసరం. ఈరోజు మానవ జీవితాలు చూశారని ఎలా అయిపోయో, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, ఎలా జీవిస్తున్నారో తెలియదు, ఎవరి కొరకు బ్రతకాలో తెలియదు, చివరికి కరోనా వచ్చి చచ్చిపోతున్నారు, ఎలా చచ్చిపోవాలో కూడా తెలియదు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచం అంతా జీవిస్తున్నప్పుడు దేవునికి కోపం రాక ఇంకేం వస్తుంది చెప్పండి?
కాబట్టి క్రైస్తవులు మారాలి మొట్టమొదట. సత్యాన్ని క్రైస్తవులు ఎరగాలి. దేవుని కోపం చల్లార్చడానికి, మిగిలిన ప్రపంచ మానవాళిని కాపాడడానికి క్రైస్తవుడే పరిశుద్ధతతో యథార్థతతో జీవించి తన బ్రతుకును దేవుని కొరకు అంకితం చేసిన నాడు వాడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. క్రైస్తవుడు బ్రతుకే బాగోకపోతే, నా జీవితమే సరిలేకపోతే నేను ప్రార్థిస్తే దేవుడే వింటాడు. ఆలోచించండి, ఎవరు ఈ ప్రపంచానికి దిక్కు కావాలో, ఎవరు ఈ లోకానికి శరణ్యం కావాలో వారి జీవన విధానమే వాక్యానుసారంగా లేనప్పుడు, బైబిల్లో చెప్పబడినట్టుగా బ్రతకనప్పుడు, దేవుణ్ణి పట్టించుకోనప్పుడు, దేవుని ఆజ్ఞను దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టినప్పుడు దేవుడికి ప్రపంచాన్ని ఎలా కాపాడుతాడు చెప్పండి. అందుకే ప్రపంచంలో క్రైస్తవ దేశాలు చితికిపోయాయి. మొట్టమొదట క్రైస్తవుడు అనేవాడు తుక్కైపోయాడు ఈ కరోనా వల్ల. లక్షల లక్షల ఆత్మలు వెళ్ళిపోతున్నాయి నరకానికి, అగ్నిగుండానికి. కారణం ఏంటో తెలుసా అండి? దేవుని నిర్లక్ష్యం పెట్టడం, దేవునికి భయపడకపోవడం, దేవుని మాటలు పట్టించుకోకపోవడం, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకపోవడం. చివరికి కనీసం దేవుడిని క్షమాపణ వేడుకోకపోవడం, క్షమాపణ వేడుకోకపోవడం. ఎంత ఘోర తప్పిదమో చూడండి, ఘోర తప్పిదం. ఇంత కఠినంగా దేవుడు ఎందుకు మారిపోయాడండి? అది కదా మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఇంత కఠినత్వం ఏంటి? ఇంతమంది చచ్చిపోతున్నారు కదా, ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నాడు దేవుడు? మనమే కారణం. నువ్వెందుకు దేవుడి ముందు మోకాళ్ళేసి ప్రార్థించకూడదు? ఎందుకు నీ పాపాన్ని ఒప్పుకోకూడదు? ఎందుకు నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు? మనం మన పాపాలు వదలట్లేదు, మన బ్రతుకులను వదలట్లేదు, మన పాత జీవితాలను మనం విడిచిపెట్టట్లేదు. పాపం మీద పాపం, తప్పు మీద తప్పు, నేరం మీద నేరం, అతిక్రమణ మీద అతిక్రమణ మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాబట్టి దేవుడు కూడా తెగులు మీద తెగులు, తెగులు మీద తెగులు, తెగులు మీద తెగులు పంపిస్తూ వణికిస్తున్నాడు ప్రపంచాన్ని. ఆలోచించండి, ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. 2 వృత్తాంతం 7:14 పరిష్కారం కూడా దేవుడే చెబుతున్నాడు. మళ్ళీ వీళ్ళు వ్యర్థవాళ్ళు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు ఆలోచించరు, వీళ్ళు అజ్ఞానులు. అందుకే దేవుడే వీళ్ళకి తెలియచెప్పాలి, వీళ్ళని దండించి మళ్ళీ వాళ్ళకి దాని నుంచి తప్పించుకునే పరిష్కారం కూడా చెబుతున్నాడు. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని, మొట్టమొదటి నిన్ను నువ్వు తగ్గించుకో దేవుడి ముందు, ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును అంటున్నాడు దేవుడు. నీమేంచి ఉగ్రత తొలగిపోవాలా? తెగులు నీ దగ్గరికి రాకుండా ఉండాలా? ముందు నిన్ను నువ్వు తగ్గించుకో, నీ పద్ధతి మార్చుకో అంటున్నాడు. నీ బ్రతుకు సరిచేసుకో, చెడు మార్గాన్ని విడిచిపెట్టు, మంచి మార్గాన్ని ప్రయాణించు అంటున్నాడు. ఒకవేళ అప్పుడు నీకు ఏ సమస్య వలనన్నా, మరణం సంభవించినా నువ్వు తేలిగ్గా నా దగ్గరికి చేరుకుంటావు. ఒక తెగులుతో అయిపోయేది కాదు కదా బ్రతుకు, ఇది కాకపోతే మరొకటి, మరొక ఆరోగ్య సమస్య, మరొక ప్రమాదం, ఏదైనా జరగచ్చు, ఎలా అయినా ప్రాణం పోవచ్చు. కానీ నీ ప్రాణం పోయే నాటికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ దశలో ఉన్నావు? దేవునితో అనుసంధానమై ఉన్నావా? నీ జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేసి చనిపోయావా? దేవుని కొరకు ప్రణాళికలతో ఉండి అకారణంగా తెగులు రావడంతో నువ్వు చచ్చిపోయావా? లేక నిర్లక్ష్యంతో చచ్చిపోయావా? దేవుణ్ణి పట్టించుకోక చచ్చిపోయావా? ఆజ్ఞను ధిక్కరించి చచ్చిపోయావా? నువ్వు ఎలా చచ్చిపోయావు అది కూడా చాలా చాలా ముఖ్యం. దేశం బాగుపడాలంటే ప్రతి మనిషి దేవుని ముందు తల దించి మోకాళ్ళు వేసి క్రీస్తును అంగీకరించి ప్రార్థన చేయాలి, తగ్గించుకోవాలి, నీ బ్రతుకు మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి, మన జీవితం మారాలి. మనము మారు, అంత తేలిగ్గా మారే రకాలు మనం కాదు కాబట్టి తెగుళ్ళు కూడా అంత తేలిగ్గా తగ్గవండి. అంత తేలిగ్గా తెగుళ్ళు కూడా తగ్గవు. మనలో మార్పు రానంత వరకు తెగుళ్ళు ఆగవు. మనం మారు మనసు పొందనంత వరకు దేవుడు తెగుళ్లను పంపక మానడు. అక్రమం విస్తరించే కొద్ది తెగుళ్ల సంఖ్య, తెగుళ్ల శాతం పెరిగిపోతూనే వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని పిల్లలారా, ఆలోచిద్దాం, మారదాం మనం ఇక నుండి, బ్రతుకులు మార్చుకుందాం, దేవుని కొరకు జీవిద్దాం, దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకుందాం, క్షమించమని అడుగుదాం, దేవుని కొరకు బ్రతుకుద్దామని దేవునికి మాటిద్దాం. అప్పుడు దేవుడు జాలిపడవచ్చు మన మీద, అంగీకరించవచ్చు. అర్థమైంది కదండి? కాబట్టి పాత రోగాలు పోకముందే కొత్త రోగాలు అంటే
పాత పాపాలు విడిచిపెట్టకుండానే కొత్త కొత్త పాపాలు తీసుకెళ్తున్నాడు కాబట్టి మనిషి కొత్త కొత్త తెగుళ్ళు కొత్త కొత్త రోగాలు వస్తూనే ఉంటాయి. అర్థమైంది కదా ఇది పాఠం.